ధర్మగత్ గారు వస్తున్నారు, తప్పకండి తప్పకండి. కైలాసం గారిని చూస్తూ ఉంటే సాక్షాత్తు ఆ కైలాసనాథుడిని చూసినట్టే ఉంది. ఆ దేవదేవుని రూపం తాండవిస్తోంది. శివోహం శివోహం, నేనే వాడు వాడే నేను. శంకర భక్తవ శంకర, నన్ను నా కుటుంబాన్ని నా కులాన్ని వర్ధిల్లని, నీ కరుణాకటాక్షాన్ కలకాలం మాపై ప్రసరించని. చంద్రశేఖర 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 పాహి మాం, చంద్రశేఖర 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 రక్ష మాం. నమః పార్వతీపతే, నమః పార్వతీపతే, నమః పార్వతీపతే. ఏమైందంటే కాస్త జోరుగా పనిచేయే, వెళ్ళిన తర్వాత పగలే కురికి పాటు పడుతున్నావు కదే నారాయణమా. ఏ అంకయ్య ఎక్కడ చూసావా? దరా ఏమిట్రా పొద్దున్నే గోళ, ఏం చేశాడే? గింజలు ఏమైనా దొంగిలిచ్చాడా? అది కదండి, 300 గృహం లేదు, దాని కూతురు ముండమోసింది. దాన్ని మీరు ఏం చేశాడో అడగండి. ఏం చేశావరా? నానేం చేయలే అయ్యా, అదే నన్ను. నాన్న ఈ సంగతి నేను విన్నాను, ఇలాంటి వాళ్ళని నిలువున పాకేయాలి. అలాగే చిన్నమ్మ తీర్పు చెప్పేసింది, ఇక తిరుగులేదు. అరే వాడి చెట్టు కట్టేయండి. అరే శేషు గుర్రాలు తీసురా, వడ్డించు ఒక డజను. ఒక్క డజనేనా నాన్న? వాడు అంతవరకు బతుకుంటే ఆ తర్వాత చూసుకోవచ్చులేవే. రే సూరి వదలరా. వీల్లేదు, వాడు నీలాంటి మనిషి పశువు కాదు. మనిషిగా పుట్టి పశువు కన్నా హీనంగా ప్రవర్తిస్తే ఏం చేయాలి? న్యాయాన్యాయాలు విచారించడానికి, తప్పు చేసిన వాళ్లను దండించడానికి కోర్టులున్నాయి, ఎవరూ చేసుకోనక్కర్లేదు. మా ఊరు చట్టం ఇంతే, తమరో పెద్ద హైకోర్టు క్లీనర్లా మాట్లాడుతున్నారే. మీరే హైకోర్టు జడ్జి అనుకున్నారా శిక్షించడానికి? సూరే ఇక్కడ నేనంటూ ఒకరు ఉన్నాను. అవును ఉన్నారు కనుక అడుగుతున్నారు. రెండు పక్షాలని పిలిపించి న్యాయ విచారణ జరిపించి శిక్షించడం మీ ధర్మం. అంతేగాని అమాయకుడు దొరికాడు కదా అని కొడాలతో కొడతారు. ఇది ఏ న్యాయశాస్త్రం అంగీకరిస్తుంది, ఏ చట్టం సమ్మతిస్తుంది? సరే వదిలే. సూరే అయిన దానికి కాని దానికి పూసుకొని తిరుగుతున్నావు, కాస్త జాగ్రత్తగా మసలుకో. అయ్యా మీరు పెద్దవారు, నా జాగ్రత్తల గురించి మీరేమీ బెంగ పెట్టుకోనక్కర్లేదు, మాది మాకు బాగా తెలుసు. అలా నోరు చూసుకొని చూస్తారే, నేను నమ్మకాన్ని కోతులాడుతున్నా కొండముతాడుతున్నా కదండి. గంగ ఏమిటమ్మా, చెల్లాయి మొన్న మొన్ననే కదా మొదలైంది, అలా ఏడిపించచ్చా? పర్వాలేదు నాన్న, అక్కయ్య ఇంకోసారి రా చూద్దాం. ఓ నేను రెడీ. ఏమా మీ అమ్మాయిని వస్తాదులు చేస్తున్నా? రేపు మొగుళ్ళు ఒత్తుకోటానికా? బొబ్బరా ఈ కాలంలో మొగాళ్ళని తంటానికి వస్తాదులు కావాలా? గడ్డి పరకతో కొడితే ఆవిడ దూరంలో పడుతున్నారు. బావా సిగ్గు సిగ్గు, బావా సిగ్గు సిగ్గు. ఈ మాటలకి నేనే మగవాణ్ణి అయితే ఊరేసుకుచ్చొద్దు. గౌరీ గౌరీ మాటలు మరీ ఎదగరాని, నేను మామూలు మనిషిని కాదు, చూపిస్తామని తడాక. బావయ్య కర్ర
చాలేరా, ఏదో మేనత్ కొడుకు కదా అని కాస్త తమాయిస్తున్నారు. లేకపోతే ఏం చేస్తారా మీ కూతుళ్ళు? పచ్చడి పచ్చడి. మామా, నువ్వు కూడా అలాగంటావా? నేను నీ శిష్యుణ్ణి, నన్ను గెలిచేవాడు ఈ ఊళ్ళోనే ఉన్నాడా? అవునరా, నిజమే. నా తర్వాత నువ్వేగా ఈ ఊరికి వస్తాడు. గౌరీ, నేను పట్నం వెళ్తున్నా, నీకు ఏమన్నా కావాలంటే చెప్పు, తెచ్చి పెడతా. గౌరీ గౌరీ, బావా, నీ ఆటలు నా దగ్గర కావు. అడిగేదేదో అక్కని అడుగు, మధ్య నేనెందుకు? ఎందుకంత రక్కుంటావు? గౌరీ వస్తా, మల్లెపూలు తెస్తా. తలప ఊరు పెట్టదా? అవునండి గారు. అసలే కారుకు బ్రేకు లేకుండా మేము ఎడుతుంటే మధ్యలో ఈ బండి ఒకటేటవా? ఇవాళ మా అయ్యగారు సార్ జాగ్రత్తగా నడపకుండా ఉంటే పెద్ద యాక్సిడెంట్ అయిపోయేది. ఇలా తీ బండి. చట్ట ప్రకారం నడుచుకునే వాళ్ళేమో పొరపాట్లు చేస్తారా? ఏమిట్రా అలా ఉరిగి చూస్తావు? బండటం పెట్టి అయ్యా, పొరపాటు అయింది అన్న తర్వాత పెద్ద మనిషి అయితే ఊరుకోవాలి. ఎందుకు ఊరుకోవాలి? ఇలాంటి వరుసలు గిట్ల మన దగ్గర కాదు. అలాంటిదైతే మనకేం ఇబ్బంది లేదు. కానీ ఏం కూర్చో? అయ్యా అయ్యా, మీరు కాలు కదపకండి, అక్కడికే మాట్లాడండి. కాలు కదిపారు వాడు గోదాలో దిగుతాడు. దిగనీరా, దిగాలనేగా. అయ్యా ఊరుకోండి, ఆడుచే మొరటాడు. మనం అంతకన్నా మొరటోళ్ళంరా. ఆయన వీడితో మనకేమిటి? చలా, నీ కాలే సమయపోతుంది, పదం పద. పెద్దింటి పిల్ల, ఆమె గుణం మంచిదే, కానీ ఆమెకున్న డబ్బు చదువుకోవాలి అనిపిస్తున్నాయి. సరే, మీరెక్కడికి? నేను బట్ట పోతున్నా, పదండి బండికండి. నన్ను గంటమని పెద్ద ఓనర్లా కూర్చున్నావే, దిగరాసిగు. ఇది కారు గంటరా స్కూల్. వాడొక్కడేనా పూలు? ఈ కారు కొన్న నాన్న, కొనమన్న ఇందులో కూర్చున్న నేను, అంతా పూసే. అయ్యా చాలా ఈ టైం అయిపోయింది, కాస్త త్వరగా గంటరా. గంటు గంటరా. ఏమిటయ్యా ఇది, కారు దారి కట్టం పెట్టావు? నా ఇంట్లోకి అసలే బ్రేకులు లేవు. నేను జాగ్రత్తగా నడపకపోతే ఈ పాటికి పెద్ద యాక్సిడెంట్ అయి ఉండును. లక్ష్మి, పెద్దింటి పిల్ల నడిచెల్తుంది, పాపం కాళ్ళు నేర్పడతాయేమో. వచ్చి బండి ఎక్కమను, ఆ డొక్కు గారి కంటే ముందు తీసుకెళ్ళి. ఇదిగో పెద్దింటి పిల్లమ్మో, ఇలాంటి సమయాల్లో గొప్ప మధ్య రావలేదు. అక్కడ పరిస్థితులు పోయిందా? గోహిందంటే కదండి, మరే మొగండి. ఎక్కు బుదేమా, ఎక్కు. చూడు చూడు ప
పట్టయ్యా వేడుకైనా పట్టణమయ్యా పట్ట పగలి తుక్కలు మొలిచి వెతుకునయ్యా పట్టయ్యా చూడు చూడు పట్టయ్యా వేడుకైనా పట్టణమయ్యా పట్ట పగలి తుక్కలు మొలిచి వెతుకునయ్యా పట్టయ్యా చాలా పెద్దదయా హృదయమేమో చిన్నదయా పక్కవాడు ఏమైనా పట్టి తావని పట్టణమయ్యా చూడు చూడు పట్టయ్యా వేడుకైనా పట్టణమయ్యా పట్ట పగలే చుక్కలు మొలిచి వెలుగునయ్యా పట్టయ్యా ఆడపిల్లలు చదివేరయ్యా పెద్ద పదవులు ఎక్కేరయ్యా ఏపురానికి రాణులైనా కాపురానికి పెళ్ళాలేనయ్యా చూడు చూడు పట్టయ్యా వేడుకైనా పట్టణమయ్యా పట్ట పగలే చుక్కలు మొలిచి వెలుగునయ్యా పట్టయ్యా పెద్ద మనుషుల రాజ్యమయ్యా ప్రేమ అంగడి వస్తువయ్యా తల్లి తప్ప మిగతావన్నీ కాసులిస్తే దొరకునయ్యా చూడు చూడు పట్టయ్యా వేడుకైనా పట్టణమయ్యా పట్ట పగలే చుక్కలు మొలిచి వెలుగునయ్యా పట్టయ్యా చూడు చూడు పట్టయ్యా వేడుకైనా పట్టణమయ్యా పట్ట పగలే చుక్కలు మొలిచి వెలుగునయ్యా పట్టయ్యా ఓన్లీ ఫూల్స్ కమ్ అవుట్ గ్రేట్ ఇన్ ది వరల్డ్ ఫర్ ఎగ్జాంపుల్ కాళిదాస్ సైలెన్స్ సైలెన్స్ సోదర సోదరి మొండారా మన సహపాటి కుమారి జలజ నాతో ఏమందంటే నన్ను మూర్ఖుడా అని సంబోధించింది అందుకు మనమేం సమాధానం ఇచ్చామంటే చరిత్రలో మూర్ఖులే మహాకవులు మేధావులు అయ్యారు ఉదాహరణకు మొన్న కాళిదాసు నాతో ఏమన్నాడంటే ఈ ఎల్బోర్డ్ స్టాండ్ కాళిదాసు అట కాళిదాస్ కదే కాళిదాసు అయ్యా గాళిదాసు గారు అనగనగా ఒక అడవిలో ఒక నెమలి నాట్యం చేసిందట అది చూసి ఒక కోతి గెంతులేసిందట అలాగే తమరు ఆ కాళిదాసు గారి పేరు ఎందుకు చెడగొడతారు పోయిందిరా నీ పరువంత పోయిందిరా నువ్వు కోతివురా నేను కోతి అయితే నువ్వు కుక్కవరా మన పేరు ఎప్పుడు వాలేరా అది నువ్వు చెప్పేది ఏమిటి మా జలజే చెప్పింది నేను ఫూల్ని కోతిని మరి నువ్వు నేను నెవల్ని జామపండుని సరే ఏం సార్ వదిలించావు ఏం చేయమంటారా నన్ను పట్టుకుని ఉంటే సరే వదలండరా ఏమాత్రం పట్టుకుంటా కొట్ట నీ పేర్లాగే నువ్వు ఎటు తిరిగినా ఒకటే మాదిరిగా ఉంటావు అయ్యా పాపం ఇందాక నువ్వు అన్నట్లు నేను పోతే నువ్వు జాంపండు మన కాంబినేషన్ ఎప్పుడు కూడా శాశ్వతంగా ఇలాగే ఉండాలి త్వరలోనే మీ డాడీ చూసి చూడు చూడు మా డాడీని చూస్తే నీ డాడీ మీ సోమ పడతాడు చేతులు కాలు కడుకురా అప్పుడు ఏం భోజనం అక్క అది కాదురా గుడికి వెళ్ళాను
ఈవేళ ఏదో విశేషమట. పూజారి చక్కెర పొంగులు పెట్టాడు. నీకిష్టంగా తిందు గంట. అక్క, నీకు చాలా ఇష్టమైంది ఒకటి ఇచ్చాను. ఏంటది? ఏమిటో చెప్పుకో చూద్దాం. తీసుకో అక్క, తీసుకో. వద్దు తమ్ముడు, నాకు అక్కర్లేదు. అయితే చక్కెర పొంగల్ నాకు అక్కర్లేదు. నీకు ఇష్టమని పట్నం నుంచి తీసుకొస్తే అక్కర్లేదట, నేను తిన్నా. ఏమిటక్క, ఏమిటది, ఎందుక కన్నీరక్క? ఏం లేదురా, ఈ ద్రాక్ష నాకన్నా మీ బావకి ఎంతో ఇష్టం. వారు పోయారు అక్క, వారితో పాటు ఇష్టాలన్నీ పోయాయి. నేను దురదృష్టవంతుడక్క. అలా అనొద్దు తమ్ముడు. అన్నా అనుకున్నా, అది నిజమే అక్క. అమ్మా నాన్న పోయారు, నాకు మిగిలిందల్లా నువ్వు ఒక్కటి. నాకు ఆ కొరత తీరుతుందని, ఇళ్ళు కళకళలాడుతూ ఉంటుందని బాబను నిన్ను తీసుకొచ్చి కట్టి పెట్టుకున్నాను. నేను దురదృష్టవంతుణ్ణి కాకపోతే ఆయన అలా వెళ్ళిపోయేవాడా? నువ్వులా అయిపోయేదాని మా అక్క. తమ్ముడు ఊరుకో తమ్ముడు, నేను బ్రతికుండడం నీకు అన్ని చూడటాను కాదురా. నాకు ఒక్కటే పెడదామా, ఇంత మంచి తమ్ముడు ఉండగా నాకేం కొరవా? ఇంత మంచి అక్క ఉండగా నాకు మాత్రం ఏం కొరవా? అక్క పొలానికి ఎరుగుతోలాలి, నేను వెళ్ళొస్తాను. తమ్ముడు మధ్యాహ్నం ఎండలో అన్నానికి రానక్కర్లేదు. ఎండలో నువ్వు తేనక్కర్లేదు, ఎవరి చేతలో పంపించక్క. తలలు పాడే ఆడే మరుమల్లె
తోటలో కోకిలమ్మ పాటలో గున్నమ్మవి తోటలో కోకిలమ్మ పాటలో కోరికలు గుండెలో గుబులు కొనాను వాడు గుబులు కొనాను వాడు కళ్ళమాని అలివేని ఆడే ఆడే కను పాప చతురాటలాడే ఆడే కను పాప చతురాటలాడే మనసు వెనుకాడా కళ్ళు రెండు వేటాడా కన్నె మనసు వెనుకాడా నిన్ను చుట్టి నేనాడా చిన్నదన నువ్వాడు కలవాణి అలివేణి ఆడే ఆడే కను పాప చతురాటలాడే ఆడే కను పాప చతురాటలాడే పడుచుదనం నీళ్ళాడా బావ మనసు అల్లాడా నువ్వాడా నేనీడా నువ్వాడా నేనీడా నిలిచి చూడను వాడు మమతలు మాటాడా మనసులు వాదాడా మమతలు మాటాడా మనసులు వాదాడా మధ్య మనం పోరాడా మైమరచి నువ్వాడు కలవాణి అలివేణి ఆడే ఆడే కను పాప చతురాటలాడే ఆడే కను పాప చతురాటలాడే ఏమిటే శిశింద్రుని ఇద్దరు జోడీగా బయలుదేరారు? ఓహో, అయితే ఆ జోడు ఈ జోడు ఒకటేనంటావా? నువ్వు బాబు కళ్ళు, నేను అడ్నం కడుగుతాను, నువ్వు వేసుకో, నాకేం పెట్టితే. సేపళ్ళు ఇస్తాను మధ్య. ఏమిటో విశేషం? నాన్న ఏమన్నాడు? దొడ్లో చెట్టుకి మొదటి కాపు దింపారు. రే సూరి, అదృష్టవంతుడిరా నాయన, ఆగా నీడ బట్టను పడి తింటున్నావు. బాబు సొమ్మురా. ఎందుకలా పళ్ళు పిలుస్తావు? ఎందుక, కొమ్మ మీద కూర్చుని కాయిస్తున్న కోతిని చూచి ఏం కూసావు? అందరి పండు కోసం ఒక మగకు వచ్చి అట్టాగే నోరు తెలుసుకు చూస్తుంది అన్నాను. రై, అనవసరంగా మాట్లాడకు. ఏ అవసరంగా పోట్లాడదామా? ఏమిట్రా మీది మీదికి వస్తావు పెద్ద వీరుల్లాగా? ఈరుడేంటే గారు, ఈవిడ కూడా పెద్ద వస్తారై. కాకపోతే ఏమిట్రా, చెట్టు లేని చోట ఆవదని చెట్టే మహావృక్షం. ఆ మాట మీకు సరిపోతుంది. ఈ పల్లెటూరులో మీకంటే చదువుకున్న వాళ్ళు డబ్బున్న వాళ్ళు వేరే లేరుగా. అంత ఏడవకపోతే నువ్వు చదువుకొని సంపాదించకూడదు. అప్పుడు మీరు ఏడుస్తారు. అయ్యా, ఈ మొహం చూసి ఏడవాలి కాదు, చూడలేక ఏడుస్తారు. అన్నయ్య, ఏమిటన్నయ్యా నిన్న నిలబడతావు? వాడంత మాట్లాడుతుంటే తెల్లాయ్, వీటి సంగతి ఇప్పుడు కాదు, రా చెప్తాను. పలాండమ్మ గారు, చెన్నయ్య గారు ఏ ప్లాన్ మీద ఉన్నారు? అన్నయ్య, అన్నయ్య గంగను చూసి అలా కళ్ళ పొగించి నిలబడ్డానే. అదే, అది ఏలా చెల్లె? నాకు అర్థమైందిలే.
నిజంగా అర్థమైందా? చలాయ్, అయితే మిగతా ఏర్పాట్లన్నీ నేను చూస్తాగా. నాన్నగారితో చెప్పి పెళ్లి ఏర్పాట్లన్నీ నేను చేయిస్తాను. చలాయ్ రామా, అమ్మాయి గౌరీ, అలా ఉంచండి. మామయ్య, ఈ రోజు మంచి రోజు, తాంబూలాలు ఇచ్చిపుచ్చుకొని తరాస్తు అనుకుని పోదామని వచ్చాను. దాన్నే ఉందమ్మా, ఈ రోజు వేరే అనుకోవాలా? ఎప్పుడు అనుకున్నదేగా. వదిన, ఇంటికి అసలు ఆయన ఎక్కడా? బయట అరుగు మీద కూర్చున్నాడు. భలేవాడే, వెళ్ళి బాగు తీసుకురామా. అబ్బో, అల్లుడు గారు అప్పుడే బెట్టు చూపిస్తున్నారే. ఏమిటే పరాచుకుని పోను? ఏం బావా, అరుగు మీద కూర్చున్నావు? అలకబెల్లం పెట్టాలా, మేళతాళం తీసుకురావాలా? నాకు అసలు సిగ్గేస్తుంది. అయితే ఉండు, అక్కనే రమ్మంటాను. అక్క వద్దు, నేనే వస్తాను. అలా ఉండాలి. హడ పద పడలు, నువ్వంటే రాకాసే అందుకే ఉంది పద. రాబోయే పెళ్లి కొడుకు కదా, కూర్చో. ఇది పెళ్లి కొడుకు కాదు నాన్న, పెళ్లి కూతురు. అసలు పెళ్లి కొడుకుని పిలుస్తానండు. అక్క, అక్క. అల్లుడు పదహారు, అల్లుడు గడిగితే అతకదంటారు మావయ్య. పర్వాలేదు లెక్క, పాత మామ పాతిల్లు ఓ పట్టు పడతా. ఏమే దెయ్యంలో గట్టా చూస్తా, వే దిష్ట గుర్తుంది, కళ్ళు మూసుకో. ఆగు బావా, ఆకలంతా ఇప్పుడే తీర్చేసుకోకు. అక్క ఇంటికి వచ్చేదాకా కాస్త ఉంచుకో. ఏయ్ మేడగాళ్ళు, ఆపండి. దచ్చండి, ఓ దచ్చండి. ముందు గుడికాలు పెట్టండి, రండి. అయినా పెట్టండి. అయ్యా ఏంటి దా? ఏం లేదు మస్తానయ్యా, నీతో ఇయ్యం అందాలని వచ్చాను. నీ పెద్దమ్మాయి గంగ లేదు, దాన్ని తప్ప నువ్వు రంభం తెచ్చినా నేను పెళ్లి చేసుకోను అని భీష్మిత్తు కూర్చున్నాడు మా శేషుగాడు. అదే వాడికంత మనసు అయినప్పుడు మనం ఎందుకు కాదనని చెప్పి చిన్నగా మీ ఇంటికి వచ్చాను, నిశ్చితార్థం చేసుకుపోదామని. అయ్యా అంతకన్నా దృష్టమా? కానీ కానీ ఏమిటయ్యా, ఓహో కట్నాలు ఇవ్వాలని భయపడుతున్నావా? మేము అడిగాం నేను కట్నం. అది కాదయ్యా, పెద్ద పిల్ల పుట్టగానే ఒక మొక్కుబడి చేసుకుని చెప్పు, చెల్లించేద్దాం. ఇవాళ తిరుపతి పోదాం. డబ్బుతో చెల్లించేది కాదయ్యా, వీరాంజనేయ స్వామికి ఒక మొక్కు ఉంది, దాన్ని చేసుకోవాలనేవాడు గోదాలో దిగి కరసం చేయండి, ఎవరు గెలిస్తే వాళ్ళకి పిల్ల. ఓ ఇంతే కదా, శేషుగాడు నీ ప్రథమ శిష్యుడు, వాడిని ఇక్కడెవడు ఓడించేది? నీ ఏర్పాట్లు చేసుకో. చెప్పు, ఆ గోదా వ్యవహారాలు అవన్నీ నాకేం తెలియదు, నువ్వు చూసుకోవాల్సిందే. చిత్తం వ్యవస్థ ఏమిటి నాన్న? బియ్యాలు కానీ పంపిస్తే కయ్యం ఏర్పాటు చేసుకొచ్చావు. ఏం చేయమంటావమ్మా, ఆ మస్తానయ్యకు వీరాంజనేయ స్వామి మొక్కు ఉందట, వాడు మొక్కుకున్నాడని మనం మట్టి లేదా గుర్తుకుంటామా? సిగ్గు లేదురా, పదేళ్ల పాటు సాగు చేశానని చెప్పావు. రే, నీకు చదువు ఎట్టాగా లేదు, కాస్త కండ పుష్టి అయినా ఉందని చెప్పి రుజువు చేసుకో. ఆ వచ్చే ఆడది కాస్త నిన్ను మగాడి కింద దమ్మగడుతుంది, లేదా నిన్ను శుద్ధ వెడవని చేసి గాజు దొడుకుతుంది. అదేమిటి నాన్న, ఏ ఆడదైనా మన డబ్బు చూసే వస్తుంది. డబ్బు చూసి వచ్చే ఆడది డబ్బు కరిగించి మరీ వెళ్ళిపోతుంది. ఏమైనా సరే, ఆ మస్తానయ్య పెట్టిన షరతు నాకు నచ్చింది. ఒరే శేషో, పిరికి వెడవలాగా ఇంట్లో కూర్చోక, ఇవాళ కాస్త తయారుదిండ్రా. అవును మరి, గొప్పేంటి సంబంధం, ఎలా కాదంటారు? ఈ కాలంలో మనసుతో పనే ఉందిలే మామయ్య. అలా అనుకోమ్మా, నా మనస్సే నీకు అర్థం కాదు. వాళ్ళు గొప్పవాళ్ళు, వాళ్ళతో పేచీలు పెట్టుకుంటే మనకే ప్రమాదం, అందుకే ఈ మడత పేచీ పెట్టాను. నీ పిచ్చి కాకుంటే మన సోరైన కొట్టే మనగడేడమ్మా. అవును మామయ్య. అక్కయ్య భయపడకు, వాడిని ఓడించడం కాదు, ఏకీలు కాకీలు ఓడదీసి చూపిస్తా. ఏమోనయ్య, జయాపజయాలు, దైవాధీన. సరే మీ ఇష్టం, కానివ్వండి. ఎంత అందమైన, నా ప్రేస్ అందరికి తగినట్టుగానే ఉంది.
అద్భుతమైన హౌస్. గుడ్ గుడ్. ఎవరు నువ్వు? నువ్వెవరు? నేను పిచ్చాడులే బాస్. పిచ్చివాడు? ఒక పిచ్చివాడు తాను పిచ్చివాడని చెప్పుకోవడం ఇదే మొదటిసారి. అయితే ఇక్కడ ఉన్నావే? ఉండాల్సిన చోట్లనే ఉన్నాను. ఉండవలసిన చోట? పంప తీసి పిచ్చి ఆసుపత్రికి వచ్చారా? సరే గెలజన్ అంటారే ఆ అమ్మాయి ఇల్లు ఇదేనా? ఇదే ఇదే. ఏమిటి నా ప్రేయసి ఈ పిచ్చి ఆసుపత్రిలో ఉందా? ఈ పిచ్చి వాడిని ఇలా వదిలేసి నన్ను అంటావే? ముందు వీడి కాళ్ళు చేతులు కట్టి పడే. ఎవరికి రా పిచ్చి? నీకే కాళ్ళు చేతులు ఇచ్చేస్తాను. జాగ్రత్తగా. ఎవరమ్మా ఈ వానరావు తారం? ఏంటేంటో వాడుతున్నాడు. నీ కాబోయే భావం ఏంటి అల్లుడి? అయితే జలజ మన ప్రేమను గురించి బహిరంగ ప్రకటన చేయలేదా? అందువలనే నాకున్న 5 ప్రాణాల్లో 3.5 ప్రాణం ఇప్పుడే తీశాడు. ఏమిటి జలజ ఇది? ఏమిటి వీడి గోళ? అన్నయ్య నువ్వు కాస్త హ్యాపీగా కూర్చో. అమ్మయ్యా. అయ్యా. అయ్యా. అమ్మా ఈ రోజు మీకు బాగాలేదు. మీరు వచ్చిన వేళ బాగాలేదు. దయచేసి మీరు వెళ్తారా? అయితే రేపు సాయంకాలం ఎర్లీ ఈవినింగ్ మన్మంద పార్క్ లో కలుసుకుందాం. జలజ నువ్వు కాలేజీలో నేర్చుకుంటున్నది ఈ ప్రేమ పాఠాలా? అన్నయ్య కాలేజీ అంటే నీకు అసలు ఏమీ తెలియదు. వాడు నా క్లాస్మేట్. ఓళ్ళంత డబ్బుంది కానీ వేపకాయంత వెర్రుంది. లేకపోతే ఇలా అవుతాడా? పోయి పోయి వాడిని తన్నావే నువ్వు. ఏం తంతే మళ్ళీ నీ దగ్గర నోరెత్తడుసు. ఎవరికి? నీకు నాకు. నీకు నాకు పెళ్ళండి బావా. అయ్యో అది కాదు బావా, నా మూలంగా నీకు పెళ్లి, నీ మూలంగా నాకు పెళ్లి. నా మూలంగా నీకు పెళ్లి? నువ్వు తలుచుకుంటా అదేమంత కష్టమైంది కాదు బావా. తలుచుకుంటా తలుచుకుంటా. మరి నువ్వు తలుచుకుంటావా? బావా నాకు చాలా ఆయాసంగా ఉంది, నేను నడవలేను బావా. అదేంటి బావా, మన ఇల్లు దగ్గరే పొలం. నన్ను మై బావా. మొయ్యాలా? తప్పుతుందా? పోని పాలకి తెప్పించు. సరే బావా తప్పుతుందా? అవసరం ప్రస్తుతానికి మోస్తాను, తర్వాత తెప్పిస్తాను వెదుళ్ల పల్లకి. డూ యాజ్ యు లైక్. నా బుర్ర కర్ర ఎదుపుతాడు రావాడు, రుద్రే పొమ్మను.
అదే పరా అలే పంచేశారా సూరి ఆధార కొట్టే అనుకో వీడంతరా లేకపోతే అప్పుడే ఏమైందయ్యా ముందుంది ముసళ్ళ పండగ చూడ ఈసారి తప్పకుండా గెలుస్తాడు చూడు ఈ తూరి గెలవకపోయాడు వీడు నా కడుపును పుట్టలేదు అనుకుంటా చూంటున్నారు సొంట తిన్నాడు బస్తా పిస్తా అమ్మా నీ భర్త నిన్ను గెలుచుకున్నాడు వలసిన వాడైనా గెలిచిన వాడైనా భర్త భక్తేనమ్మా ఆయనకు అనుకూలవతివై అత్త వారింట మెప్పుకుంది మన వంశ గౌరవం నిలబెట్టుతుంది తప్పమ్మ ఇంటికి వచ్చిన ఆడబడుచు నట్టింత కన్నీరు పెట్టకూడదు నువ్వు మాత్రమే తక్కువ పంపేది పక్కింటికైనా ఈ అంపకాల కన్నీళ్లు తప్పలేవయ్యా ఆ బాధ సహజమేలేండి సంతోషం ఏడవు కక్క నువ్వు ఇప్పుడు ఏడుస్తుంటే రేపు అత్తారింటికి వెళ్ళేటప్పుడు నాకు ఏడుపొస్తుంది నువ్వెందుకు ఏడుస్తావు ఆ మొగుడు నేర్పిస్తావు గాని వాళ్ళిద్దరం అంతేలే సరే వస్తాం బాబు గారు అలాగే వెళ్ళొస్తాం మంచిది వెళ్ళొస్తానక్క మంత్రి గారు ఉపాయాసం బాగా ఉన్నట్టుంది కాసేపు వెళ్ళి బాబోడి పాపం చాలా అలసిపోయారు అసలు పెళ్లి కొడుకు కన్నా తోడు పెళ్లి కొడుకు శ్రమ బావా కాస్త విసురబాయ్ విసరాలా ఒక్క విసురు విసిరానంటే వెళ్ళి మీ ఊళ్ళో పడతావు చాలు బావా నీవేళ కొడాలు నువ్వును ఏ విసిరిత తప్ప రేపు పెళ్ళి అయితే నువ్వు జలజ నాకు విసరు ఎవరికి బాబు పెళ్ళి నాకు జలజకు జలజ విషయం ఏమో కానీ ఇట్టే వాడావంటే నిజంగానే చేసి పంపుతాను పెళ్ళి బావా ఏమిటి తోనేదో మారిపోయింది మనం చేసుకున్న ఒప్పందం మర్చిపోయావా మర్యాదగా జలజకు నాకు పెళ్లి చేసే లేదా లేదా నా కోపం వస్తుంది కోపం వస్తే గుర్తుకు వీడికి పెళ్లి కావాలటమ్మా చేస్తున్నాను ఇదేం పెళ్ళన్నయ్యా రాజాభజంత్రి వినపడందే ఎంతసేపు వినిపించలే అయితే విను అన్యాయం అక్రమం జలజ నువ్వు మాట తప్పుతున్నావు నీ మాట నమ్మి చైరాని పని చేశాను ఒక అమాయకుడిని ఓడిపోయేటట్టు చేశాను నేనే లేకుంటే మీ అన్నయ్య పెళ్లి జరిగేదా ఆ కృతజ్ఞతన ఉందా మీకు అయ్యా పాపం చెల్లయ్య నువ్వు లోపలికి వెళ్ళమ్మా వీడికి జవాబు నేను చెప్తాను పడ్డ శ్రమకు మా కృతజ్ఞతగా ఇదిగో ఈ 5 రూపాయలు తీసుకొని వెళ్ళు కూలి కూలిదాడు నా మొహాన భరిస్తావు కావాలంటే నన్నడు ఎన్ని వేలు కావాలన్నా అన్ని వేలు ఇస్తాను బావ నేను అడిగేది ఒక్కటి మీ చెల్లెలు నాకు ఇచ్చి పెళ్లి చేయి బావ కాకి ముక్కుకు దొండ పండ అనవసరంగా ఇన్సల్ట్ చేయకు మీ చెల్లాయి కోసం మీ చెల్లాయి చదివే కాలేజీ వదిలి వెళ్ళాక ఎన్ని పరీక్షలు కావాలని ఫెయిల్ అవుతున్నానో తెలుసునా రాయ్ ఈ విషయంలో కూడా నువ్వు ఫెయిలేరా బ్రదర్ బ్రదర్
నన్ను క్షమించు బ్రదర్. ఏమిటయ్యా, ఏమిటి అనేది, ఎవరు నువ్వు? బ్రదర్, నేను జ్ఞాపకం రాలేదా? నేను ఆ రోజు పోటీలో నీకు సోడా ఇచ్చాను, సోడా. అదే బ్రదర్, అదే నేను చేసిన ద్రోహం, మహాపాపం. ఆ సోడాతో ఒక మహావీరుణ్ణి, ఒక మంచివాణ్ణి అన్యాయంగా ఓడించేశాను, అవమానం పాలు చేశాను. నువ్వు ఇంత గొప్పవాడివని నాకు తెలియదు బ్రదర్. నువ్వు ఓడిపోయావని ఊరంతా కన్నీరు పెడుతుంటే నాకు ఇప్పుడు అర్థమైంది. ఇంతకీ ఏమిటయ్యా నువ్వు అనేది, నువ్వు చేసింది ఏమిటి? నువ్వేమో అనుకోవద్దు బ్రదర్, ఆ సోడాలో మత్తు మంది కల్పించాను. ఆ మాట నేను ఉంది అన్నాను కదా బ్రదర్. అది అనేశాను కదా బ్రదర్. నీకేం అపకారం చేశాను? నేనేం చేస్తే పాపం తంపే, అప్పటికే నా పాపం తీరదు. ఎందుకు చేశాను? నేను చేయలేదు బ్రదర్, నాకే చేయించారు. ఎవరు, ఎవరి కుట్రమని? బ్రదర్, నిన్ను ఎలాగైనా సరే ఓడిస్తే మా అన్నయ్య పెళ్లి జరుగుతుంది, తర్వాత నిన్ను పెళ్లి చేసుకుంటానని ఆ జలజ నాకు ఆశ చూపించింది. మోసపోయాను, ఈ కుట్ర చేశాను. బ్రదర్, నువ్వేం చేసినా సరే ఐ ఆమ్ రెడీ. జలజను జలజ పేరు పెట్టి పిలిచేదాకా వచ్చింది ఆ వ్యవహారం. అంతటితో ఆగినందుకు సంతోషించి లేకపోతే ఏం చేస్తావు, చంపుతావా? ఆడదాన్ని చంపేటంత నీచుండి కాదు. నువ్వు చేసిన పాపమే నేను చిత్రం వచ్చేసి చంపుతుంది. అప్పుడు నీ డబ్బు, నీ అందు, నీ చదువు ఏది నిన్ను కాపాడలే. ఓహో, అలాంటి ఆపద వచ్చినప్పుడు నిన్నే పిలుస్తాలే, కాపాడదు. నువ్వు వేళాకోవడానికన్నా నిన్ను నేనే కాపాడాలి. అవును మరి, మహావీరుడు కదూ, మొన్న పోటీలో బ్రహ్మాండంగా ఓడిపోయిన వీరుడివి. చేసిన పాపానికి సిగ్గుపడకుండా ఇంకా నవ్వుతున్నావా? నేను ఓడిపోయానా? ఏది, నా ముఖం చూసి చెప్పు, నేను ఓడిపోయానా? నువ్వు ఓడిపోలేదు, మా అన్నయ్య గెలిచాడు. గెలిచాడు, కుట్రలు కుతంత్రాలతో గెలిచాడు, అంతేనా? కాదు, బుద్ధిబలంతో గెలిచాడు. జరిగిన పోటీ బుద్ధిబలానికి కాదు, దేహబలానికి. నీకు దేహబలం ఉంది, నాకు బుద్ధిబలం ఉంది. ఉంది, పోటీలో న్యాయంగా జయించలేక మత్తు మంది పెడతా. నువ్వు ఆడదానికి సాటి ఆడదాని జీవితం ఎందుకు నాశనం చేశావు? గంగకి ఎందుకు అపకారం చేశావు? కాదు, ఉపకారమే చేశాను. నా మూలంగానే అది గొప్పింటి కొడలైంది. గంగను నేను ప్రేమించాను. కానీ మన్నయ్య దాన్ని ప్రేమించాడు. అందుకని ఇంత మోసం చేస్తారా? ఇందులో మోసమే ఉంది. మన్నయ్య కోరిన పిల్లని అతను ఇచ్చి పెళ్లి చేయడం నా బాధ్యత అనుకున్నాను. నేను అలా అనుకోలేదు, ఇందులో నీ స్వార్థం ఉంది. గంగను మీ అన్నయ్యకి ఇచ్చి పెళ్లి చేసి నువ్వు నన్ను చూసుకోవాలని చూస్తున్నావు. ఏం తిరివి, ఏం తిరివి, ఎంత బాగా అల్లావు కదనే. నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానా? కావచ్చు. ఎంచేతనంటే ఈ భూప్రపంచంలో నీ అంత అందగాడు, నీ అంత వీరుడు, నీ అంత మగవాడు ఎవ్వడూ లేడని. ఏ ఎగతాడిగా ఉందా? తాడి లేదా ఎగతాడేమిటి? అయితే తాడి కట్టబట్టావా? ఓ ఒడ్డుని కోలుకునే బండవి, గడ్డి కోసుకునే ఓ గుడ్డని పంపుతాను. ఓ పలుపు తీసి కట్టే. ఏ ఇలాంటి చదువుకున్న గుడ్డు కట్టకూడదా? కట్టే ముఖమేది. నువ్వు ఇప్పుడు వెళ్ళకోవడానికన్నా చివరకు నేనే నీకు దిక్కుంటాను, నిన్ను నేనే పెళ్లి చేసుకుంటా. ఏ శపథం చేస్తున్నావా? కాదు, సాధించి తీరుతాను. చూడాలే, చూస్తావుగా. శాస్త్రి గారు, మా జలజ పెళ్లి ఈ సంవత్సరం అవుతుందో కాదో చూడండి. ముందు ఆ విషయం చూడండి శాస్త్రి గారు. అదేనండి, గురుడు శుక్రుడు. వచ్చే మాఘమాసం లోపుగా అమ్మాయి గారి పెళ్లి అయిన తీరుతుంది. ఇంకే జలజ బిఏ అని బోర్డు కట్టింది. చదువు సందేలేని వాడి మధ్యలో నీదేమిటో? అది నా వంశరత్నం. ఇదిగో శాస్త్రులు గారు అంత అక్షరాలతో నూలక మంత్రం అంత బోర్డు వాకిట్లో కట్టిస్తాను. శాస్త్రులు బోర్డు మోడుతుండ్రోయా? నాన్నా స్టాప్, ఫుల్ స్టాప్. కాస్త ఓపిక పెట్టండి. ఈ డిగ్రీకి తోడు ఏ బిఏలను, ఏ ఇంజనీర్ను, ఏ డాక్టర్ను ఇంకో డిగ్రీ కూడా రానివ్వండి. ఆహా, సచ్చిందాకా చదువుతూ పోతావా? ఇన్నేళ్లు చదివా, ఇంకెందుకమ్మా? ఆడవాళ్ళం ఉద్యోగాలు చేస్తామా, ఊళ్ళో వెళ్తామా? ఓహో వదినే, అచ్చం ఆడదానివి. కాస్త ఒంటింట్లో పెళ్ళు, నీ సలహాలు సంప్రదింపులు అక్కడ వింటాను. అది కాదమ్మా, ఇప్పటికే ఈ చదువు ఎక్కువని లోకం నన్ను నానా మాటలు అంటుంటే నువ్వు ఇంకా చదవడం ఎందుకమ్మా? ఉన్న ఆస్తి అంతా ఊడ్చిపెట్టేందుకు. అన్నగారు, ఉన్న ఆస్తికంతా మీరొక్కరే హక్కుదారులనుకుంటున్నారా? ఒక తండ్రి బిడ్డల్లో మగవాడికి ఎంత హక్కుందో ఆడదానికి అంతే హక్కుంది. నాన్న, ఖచ్చితంగా చెప్పేస్తున్నా, నేను మెడ్రాస్ వెళ్లాల్సిందే, పై చదువులు చదవాల్సిందే. అంతగా అయితే ఇంతవరకు నా చదువు కోసమైన ఖర్చు ఇక మీదట కాబోయేది. నా మాటలో రాసేయండి. అది సరేనమ్మా,
నాన్నగారు హరిం అనేలోగా నీకు కూడా పెళ్ళై నీ కడుపును కాయకాచి మనవణ్ణి ఎత్తారని కదూ ఈ తాపత్రయం అంతా. శాస్త్రులు గారు, ఇంతవరకు జరిపించిన ఏర్పాట్లన్నీ నన్ను గుటుక్కుమనిపించడానికా అమ్మా? కానీ నేను చచ్చేది, నువ్వు ముసలిదాని వేయది, ఏమైనా సరే నీ చదువు సాగించు. వెరీ గుడ్ డాడీ. నీకేమైనా పిచ్చా? రే తిండిపోతు గణపతి, నువ్వు నోరు పోయారా? నువ్వు నీ పెళ్ళం కడుపు నిండా తిని గంట నిండా నిద్రపోండి, పోండి. సరే ఇదిగో మీరు అరవకండి, లోపల ధర్మకర్త గారు స్పెషల్ పూజ చేయించుకుంటున్నారు. అది అయిందాకా మీరు అడుగు లోపల పెట్టడానికి లేదు. ఎప్పుడు అనగా వచ్చాం, ఎంతసేపం ఇలా కాసుకుని ఉండమంటావయ్యా? ఉండకపోతే ఇల్లుకు పోండి. ఏం సూరిబాబు ఇట్ట వచ్చారు, లోపలికి వెళ్తారా? అదే వెళ్ళటానికే వచ్చాను. సరే మన వాళ్ళందరూ ఇక్కడే నుంచున్నారే, దేవాలయంలో ఖాళీ లేదేమిటి? ఖాళీలే కాదండి, మా ముఖాలకి దేవుని చుట్టాలు రాతలేదు. అదేమిటి ఎలా అంటున్నారు? లోపల ధర్మకర్త గారు వారు తాలూకు పెద్ద మనుషులు ఉన్నారండి. ఓహో, వారి తాలూకు ఉంటే? ఆ గొప్పవారుండగా మేం పోకూడదట, ఇలా మంద వేసి చంపుతున్నారు. అదేమిటి అన్యాయం? దేవుడి దృష్టిలో గొప్ప లేదు తక్కువ లేదు అందరూ ఒకటేనండి. పదండి వెళ్దాం, పదండి. తక్కువ బుద్ధి లేదా? ఏమిటి బుద్ధి? అవును, దేవదర్శనం వచ్చే వాళ్ళకి వాళ్ళకి బుద్ధి లేదు, వాళ్ళని అడ్డగించే వాడికి నీకుంది. ఏమిటి బుద్ధి? ఓహో నువ్వా, పెద్దవాళ్ళం లోపల పూజ జరిపిస్తున్నావు, ఇట్లా ఈ అలగా జనాలు లోపలికి తోలుకు రావచ్చా? దేవుడికి కలిగిన జనం అలగా జనం అన్న తేడా లేదు. తేడా లేదు అయితే తెలుపు నలుపు పొడుగు పొట్టి లావు సన్నం ఇదంతా ఏమిటంటావా? ఏమిటంటానా? అవి ప్రకృతి న్యాయాలు. ఆస్తులు అంతస్తులు ఎక్కువలు తక్కువలు ఇవి లోకంలో మీరు సృష్టించిన అన్యాయాలు. మీ పాపాలని దేవుడి పేరుతో కప్పిపుచ్చుకుంటున్నారు. ఇది నీ ఇల్లు కాదు, దేవాలయం. దేవాలయం నీ బాబుగారిది అనుకున్నావా? లేదు, నీ బాబు గారిది కూడా కాదని చెప్తున్నాను. ఏం కుశావు? ముక్కలు ముక్కలు నడుపుతాను. జాగ్రత్తగా నువ్వు మాట్లాడరా, నువ్వు ఉండక న్యాయం మాట్లాడటం కూడా తప్ప. న్యాయాన్యాయాలు మాట్లాడడానికి ఎవడు ఎవంటా? బాబు గారు వాడేదో కుర్రాడు తెలియకన్నాడు, పెద్దవాళ్ళు మీరు కోపగించుకుంటే ఎలా? బాబు నీకు తెలియదు రా బాబు. నువ్వు ఉండక. అయ్యో రా బాబు. తెలియదు రా బాబు. భగమ్మా, ఇది మొదటి తప్పుకు నేను క్షమిస్తున్నా, ఈ తమ్ముడు నువ్వు జాగ్రత్తగా చూసుకో. భగవాన్ చూశావుగా ఏమిటి దారుణం, ఈ అల్పులా నీకు పూజ సల్పువాడు. ప్రసాదం అంత కైలాసం గారికి. అక్క నువ్వు ఇంటి వరకు, నేను ఇప్పుడే వస్తాను. Thank you.
వంద గొడ్డల్ని తిన రాబందు కూడా చావస్తుంది. ఏం రాదు, బాగానే ఉంటుంది. నీకేమి తెలియదు గాని ఈ మంటలు మంటిస్తూ ఇక్కడెందుకు? రా, సత్రానికి పోదా. రా బాబా. రాకేం చేయనండి, ఉన్న కుంప కాస్త కాలి బూడిదైపోయింది. శివశివ, కుంప కాలిపోయిందా, బూడిదైపోయిందా? పాపం, ఒంటరిగా వచ్చావే, తమ్ముడు తీసుకురాలా? లేదండి. కర్మ, ఈ కష్టాలన్నీ ఆ తమ్ముడు మూలంగానే. అయినా మీరు ఊరికి పెద్దలు, ధర్మకర్తలు, మీరే ఇలా చేస్తారా? ఎవరు? నేనా? నాకేం తెలుసు, నీ కుంప కాల పడితే నేనా రాజ్యుణ్ణి? అయితే మీకు తెలియకుండానే జరిగిందంటారా? ఎందుకు తెలియదు, నీ తమ్ముడు ఉన్నాడే వీరుడు. ఆనాడు 10 మందిలో కైలాసనాథుడు ఎదుట నన్ను అవమానపరిచాడు. భక్తుణ్ణి అవమానిస్తే భగవంతుడు ఊరుకుంటాడు. మూడో కన్ను తెరిచాడు, నీ కొంప భగ్గుమంది. అసలు నీ తమ్ముడినే భస్మం చేసి ఉండాల్సింది. మీరు చేసిన పాపాన్ని భగవంతుడిని ఎత్తికి చుడుతున్నారు. భగవంతుడు పేదవాళ్ళ కన్నీళ్ళలో కాపరం ఉంటారు, కానీ మీలాంటి పాపాత్మలు చెప్పు చేతల్లో కాదు. ఏమిటి వాగుడు? ఆ పొగరబోతు అక్కడేగా నువ్వు? వాడే పొగరబోతైతే మీ ఇల్లే తగబెట్టిండేవాడు. నాగమ్మా, నాగు పావులా బుసలు కొడుతున్నావు, మర్యాదగా పోయికం నుంచి. కానీ నా కడుపు మంట ఊరికిపోదు. మాయ, ఇదేం బాగోలేదు. పేదవాళ్ళ ఉసురు ఊరికే పోదు.
ఆడవాళ్ళ దగ్గర నుంచి అడగకుండానే వస్తున్నాయి సలహాలు. ఏదైనా సహాయం చేస్తే ఆగు 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 ఆగమ్మా ఆగమంటుంటే పెద్దవాడిని ఎందుకు చెప్తున్నానో విను. నాగమ్మా పొరపాటు అయిపోయింది, క్షమించు. క్షమించాల్సింది దేవుడు. ఆహా ఆహా కోపంలో కూడా ఎంత అందంగా ఉన్నావు. ఇదో నాగమ్మా నువ్వు కష్టంలో ఉన్నావు కదా ఆదుకుందామని, ఏదో నీకు తోడు నీడగా ఉందామని ఏదో చిలక గౌరవం కళ్ళగా పట్టు. ఈ డబ్బు దారి కట్టలేదు. అమ్మమ్మా సహితం ఊహించలేని అఘాతం నా తలపైన పడింది. ఇన్నాళ్ళు ఒళ్ళంతా కళ్ళు చేసుకుని నిన్ను చూసుకుంటూ బ్రతుకుతున్నాను. ఇప్పుడు నీకు ముఖం చూపలేక నిన్ను వదిలి వెళుతున్నాను. నువ్వు కూడా ఈ పాపిష్టి గ్రామంలో ఉండొద్దు, ఎక్కడికైనా వెళ్ళు. నూరేళ్ల బ్రతుకును హాయిగా వెళ్ళబుచ్చుకు. ఇదే నా ఆఖరి కోరిక, అదే నాకు మనశ్శాంతి. నా మాట ప్రకారం నడుచుకుంటేనే నీకు నాయందున్న భక్తి అనురాగాలకు నిదర్శనం. సహితం ఊహించలేని అఘాతం నా తలపైన పడింది. ఇన్నాళ్ళు ఒళ్ళంతా కళ్ళు చేసుకుని నిన్ను చూసుకుంటూ బ్రతుకుతున్నాను. ఇప్పుడు నీకు ముఖం చూపలేక నిన్ను వదిలి వెళుతున్నాను. నువ్వు కూడా ఈ పాపిష్టి గ్రామంలో ఉండొద్దు, ఎక్కడికైనా వెళ్ళు. నూరేళ్ల బ్రతుకును హాయిగా వెళ్ళబుచ్చుకు. ఇదే నా ఆఖరి కోరిక, అదే నాకు మనశ్శాంతి. నా మాట ప్రకారం నడుచుకుంటేనే నీకు నాయందున్న భక్తి అనురాగాలకు నిదర్శనం. ఏమైపోయిందో ఏమో కనిపించనే లేదు కండి. అంతా చచ్చిపోయిందని అనుకుంటున్నారండి. నాగమ్మ చచ్చిపోయిందా? ఆ తల్లిని ఏ పాపిష్టి ముండా కొడుకు ఏం చేశాడో ఏమో. లేకపోతే ఆ అమ్మ ఊరికే చచ్చిపోద్దండి, వాడి మంచి నాశనం అయిపోతుందండి. నేను చెప్తున్నాను, ఆ అమ్మ నిప్పు లాంటిదండి. నాగమ్మ పగబట్టిందంటే నాగుపం కదండి, చచ్చిన దెయ్యమై ప్రేక్క తింటుంది, ఆ రగతం తాగుతుంది. నేను చెప్తున్నాను, గొంతు పట్టుకున్న మంచిది పట్టు అయ్యా. చెప్తాం బాబు.
నేనే వాడు చదివే కాలేజీలో. అవే ఎక్కువగా ఉన్నాయి. వాడు చదివే కాలేజీలో నేను వస్తా. బ్రదర్ బ్రదర్ ఈ టౌన్ లో నువ్వు ఎక్కడిపోతావు బ్రదర్? నా రూమ్ బ్రహ్మాండంగా ఉంటుంది. కార్డు ముక్క రాసిస్తారు, సీఎం రెడీగా వస్తుంది. అబ్బాబే నేను ఒకరికి భారంగా ఉంటా, నాకు ఇష్టం లేదు. అయ్యో నన్ను పరాయి వాడికి చేయదు బ్రదర్. ఒకసారి నిన్ను మోసం చేశాను, నేను ట్యాంక్ ఫోన్ ని ఇడియట్ రాసుకుంది బ్రదర్. నీ రుణం ఎలాగైనా తీసుకోవాలి బ్రదర్. బ్రదర్ బ్రదర్ నా మాట లేదు బ్రదర్. ఇది టౌన్, ఇలాంటి జుట్టు ఉండకూడదు. చూడు నాలాగే చక్కటి క్రూ కట్టు ఉండాలి. నీ కట్టి ఇస్తా బ్రదర్. బ్రదర్ కట్టి బ్రదర్. చూడు బుద్ధిగా క్రాఫ్ట్ చేయించుకుంటే నాకంటే అందంగా ఉంటావు. గురండియా జాలీగా తిరగాలి. ఎలాంటి ప్రోగ్రాం ఏర్పాటు చేస్తావో చెప్పి. ఇక్కడ ఉండే జాలి చాలు, మనం బయటకు వెళ్ళామంటే పాపం అందరూ మనీ చూసి జాలి పడాల్సి వస్తుంది. అదేమిటి సెలవులు ఇచ్చింది మనం ఇంట్లో కూర్చోడానికి? పరీక్షల ముందు సెలవులు ఇచ్చేది ఇంట్లో కూర్చోడానికి, బుద్ధిగా చదువుకోవడానికి మంగమ్మ. అది కాదే జలగమ్మ, చదివి చదివి బుర్ర తట్టి వెళ్ళి ఉంటుంది. కాస్త అలా అలా తిరిగి గాలి పోసుకొని పరీక్షలకు ఫ్రెష్ గా రండి అని. నా బుర్ర ఎప్పుడు ఫ్రెష్ గానే ఉంటుంది, నాకేం ప్రోగ్రాం లెక్కల. నానో అదేం కుదరదు, నువ్వు మా నాయకురాలి, మా ఇష్టం నువ్వు అమలు జరపాల్సిందే అంతే. కాదన్నావా సత్య పరిత్రం, ఇక్కడ బయట ఎంత సమయం చేస్తాం. రండి అంతా రండి. బాగుంది, నేనేం ఫ్యాక్టరీకి వెళ్ళినా నా ముందు సమయం చేయడానికి.
boys. Hi. Thank you. Attention. Your attention. Ladies and gentlemen. మీకు లడ్డు లాంటి ఒక గుడ్డు, ఐఎమ్ సారీ, ఒక గుడ్ న్యూస్ ఒకటి చెప్పబోతున్నాను. ఇప్పుడే అంటే జస్ట్ నౌ సంగీత నాట్యం ప్రారంభం కాబోతున్నది. పాఠాపాడువారు ఎవరంటే మన క్లబ్ నూతన సభ్యుడు సురేష్, మిస్టర్ సురేష్. పున్నమి వెన్నెల ఈనాడు ఆనాడు ఒకే వెన్నెల, ఈ వెన్నెల ఈ పున్నమి వెన్నెల ఈనాడు ఆనాడు ఒకే వెన్నెల. పలపుల వెన్నెల జత కలిపి వెన్నెల, పలపుల వెన్నెల జత కలిపి వెన్నెల, పల్లవి వెన్నెల కలలలి వెన్నెల. ఈ వెన్నెల ఈ పున్నమి వెన్నెల ఈనాడు ఆనాడు ఒకే వెన్నెల. లైలా నవ్వుల చల్లదనం, మజ్ను మమతల వెచ్చదనం, లైలా నవ్వుల చల్లదనం, మజ్ను మమతల వెచ్చదనం, తారకోకిలో దుడుకుతనం కలబోసిన కొమ్మని వెన్నెల. ఈ వెన్నెల ఈ పున్నమి వెన్నెల ఈనాడు ఆనాడు ఒకే వెన్నెల. తెలి కన్నులలో వెలిగేది, తెలిపి పనులు చేయించేది. ఈ వెన్నెల ఈ పున్నమి వెన్నెల ఈనాడు ఆనాడు ఒకే వెన్నెల. నన్ను కాస్త కాస్త ప్రణాళిక చేస్తున్నాం, వద్దు నన్ను క్షమించు. నిన్న క్షమించమా, ఇదంతా కలేనా అమ్మా.
ఏమిటి అలా చూస్తున్నారు? ఏం లేదు, నిన్ననే మిమ్మల్ని అడగాలనుకున్నాను. ఇదివరకు ఎక్కడో చూసినట్టుంది. నన్న ఈ జన్మలో గారు ఏ అంటే నేను ఎస్టేట్ వదిలి రావడం ఇదే మొదటిసారి. అలాగా, మరి ఇప్పుడు ఎందుకు వచ్చారు? ఎందుక అతిలో ఒక సౌందర్యాన్ని చూడటానికి. అబద్ధాలాడడం కూడా ఇదే మొదటిసారా? అబద్ధమా? ప్రతీక బాబోయ్ చాలా ఘాటుకారమే. అంత భయపడక్కర్లేదు, మన ప్రేమ కూడా అంత ఘాటు ప్రేమి. చూడండి, అసలు మీ ఆడవాళ్ళంతా, ఐఎమ్ సారీ, ఈ ఆడవాళ్ళంతా తుపనతాళ్ళు ఈ ప్రపంచంలో ఉండనే ఉండదు. ఎంత ఈర్ష, ఎంత ఓరవలేనితనం, ఆ పైన చాటు నుంచి వినటం, కంతల్లో నుంచి చూడటం, అబ్బా ఆ నిద్ర గుణాలే. అదేమిటండి ఉన్నట్టుండి ఆడవాళ్ళ మీద ఇచ్చారు ధ్వజ? మరి ఇంకోళ్ళ మీద ఎట్టమంటారు? చూడండి చాటున సీతకొక చిలకలు ఆరు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. పువ్వేమిట్రా? అమ్మాయిలు బీచ్కి రాలేదా? బ్రదర్, ఉన్న గ్రంథం అంతా ఒక్క ముక్కలో చెప్తేలారా? బిట్ బై బిట్. ఏ ముక్కకు ఆ ముక్క విడదీసి మూడు రోజులు చెప్పను అన్న వింటాను. ఏది చెప్పు. మన ప్రేమ అంచులు దాటి హద్దులు దాటి అలా 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 వెళ్ళిపోయింది. కోట్లో బాగా వేసావన్నమాట. నేనే పడ్డానురా. వాహ్వా వాహ్వా బ్రదర్, జలజేవుంది బ్రదర్. ఐ లవ్ యు అని నోటితోనే చెప్పిందా? నోటితో చెప్తే అబద్ధం కావచ్చు, అందుకని కళ్ళతోటే చెప్పేసింది. గుడ్, వెరీ గుడ్. నువ్వు కలపని చెప్పేశావా? చెప్పరా. ఏమని మాట్లాడావు నాన్న? నెంబర్ వన్, ఆమె అందం. అది నువ్వు చెప్పేది ఏమిటాయ్? అందరి కనిపించేది అవును అనిపించేది. నెంబర్ టూ, ఆమె తెలివితేటలు. అది నాకు తెలుసు. కాలేజీలో పదేళ్ళు పాటు ఆవిడ ఫస్ట్, ఐఎమ్ లాస్ట్. నెక్స్ట్ నెంబర్ త్రీ, ఆమె గుణగణాలు. బాబోయ్ తాను పట్టిన కుంజటికి మూడే కాళ్ళు. ఒరే గురు, ఈ విషయంలో నాకంటే నీకే అనుభవం ఎక్కువగా ఉన్నట్టుందే. కానీ అదృష్టం లేదు. నో లక్. సరే, నా అనుభవాలు చెప్పి నిన్ను బాధ పెట్టడం ఎందుకు? వస్తా. బ్రదర్ బ్రదర్ చెప్పు బ్రదర్, నీ అనుభవాలు వింటూ నా జ్ఞాపకాలను ఎవరు వేసుకుంటూ బ్రతుకుతాను బ్రదర్? అరే గురు, చదువు లేని వాడిని ఎలాగో చదువులేదు, చదువుకునే వాడిని నిన్ను చెడగొట్టడం ఎందుకురా? ఇంత ఇదిలో పడ్డాక ఇంకా చదువు ఎక్కడ సాగుతుంది రా? తండ్రి కొండ బంగారు. కొండ లేదు, బండ లేదు గురు, పోయి చదువుకో. చదువుకోమంటే రాష్ట్రం ఏమిట్రా? దిస్ దిస్ ది సురేష్ గారికి, కాబోయే మామ కైలాసనాథం గారికి. డోంట్ డిస్టర్బ్ ప్లీజ్ గురు. ఏం జరిగినా మన మంచి కోసమే అన్నా. నీకెలా చెప్పేది? రాయిని కైలాసనాథుల వారి దివ్య సముఖమునకు మీ అమ్మాయి చీ సౌ జలజ చాలా చాలా మంచి అమ్మాయి. ఆ సంగతి నాకు తెలీదు. చాలా చాలా అందంగా చదువుకుంటూ ఉన్నది. విన్నావురా, నిన్ను కన్నా ఎందుకు రోడ్డు మీద దొల్లించడానికా? ముంద ఉత్తరాన్ని చివరంట దొల్లించండి. మంచితనం, మంచి చదువుతో పాటు అందంగా ఉండి ఆ అందంతో అందరినీ ఆకర్షిస్తూ ఉంది. ఎవరిని గురించి? ఎవరిని గురించా? మీ కన్న కూతురు, ఈ అన్న చెల్లెలు గురించి. అది కాదురా మొద్దు, వయసు వచ్చిన పిల్ల గనక అందరికీ ఆకర్షవంతంగా ఉందని లేవు.
అందముతో అందరినీ ఆకర్షిస్తూ ఉంది. ఫ్యాష్ ఫ్యాష్ అందరిలో కొందరిని అంటే ఒకడిని అమాంతం ప్రేమించి మనసిచ్చి వాడి మనసు పుచ్చుకుంది. శివశివ పరమశివ అఘోరించండి, ఈ చదువు గిదు వద్దని ముందే చెప్పాను, వింటేనా? ఏం చేయమంటావరా, మన వంశంలో మా తాత సుంట, మా నాన్న సుంట, మీ నాన్న సుంట, నువ్వు సుంటవి, పోనీ అదైనా బాగుపడుతుందని పంపిస్తే ఇంకే ఇప్పుడు బాగు చేసుకోండి. మామయ్య ఇంటికి వచ్చేయమని ఉత్తరం రాయండి. నా చేతులతోనా? శివశివ ఆ పనిదే చేయలేదు. అమ్మా నీ నోటితో చెప్పినట్టుగా నీ చేతులతో రాసి పడాయి. మీకు రాతంటే ఇష్టమా? నిండు చంద్రుడు పండు వెన్నెల, ఆ వెన్నెల్లో మెరిసే ఈ అందం. ఓహో ఇక్కడెక్కడ ఆ చంద్రుడు లేడే, నువ్వున్నావు. ఏమిటలా చూస్తారు? ఆ చంద్రుడికి ఈ చంద్రుడికి తేడా ఏమిటా అని చూస్తున్నా. ఏం కనిపించింది? ఆ చంద్రుల్లో నలుపు, ఈ చంద్రుల్లో వలపు. అలాగా? మరి నేను ఒకటి అడుగుతాను, చెప్తారా? అడుగు. నీకేది ఇష్టం? నువ్వు నాకంటే నీ నడక నడవనా? నడు. అలా ఊరిని నడిస్తే ఏం బాగుంటుంది? మరి ఎలా నడవాలి? ఎలాగంటే ఉండు, ఇది నెత్తిని పెట్టుకుని నడిస్తే ఆ ఒంట్లో ఉన్న వంపులు సొంపులు అన్నీ బాగా కనిపిస్తాయి. మీరేం పశువులు కాపరా? నువ్వు పల్లెటూరు దానం అయితే నేను పశువులు కాపర్ని. మీరెందుకు ఏడుస్తారు? నువ్వు ఏడుస్తున్నావని. నన్ను ఎందుకు ఏడిపించారు? నేను ఏడవాలని. అయితే మన ఇద్దరం ఏడవలసిందేనా? ఏ ప్రేమకు కన్నీరే రుజువు, అందుకని. ఏమో నాకేం తెలుసు. సరే గాని ఒకటి చెప్పడం మర్చిపోయాను. ఏమిటది? మా నాన్న త్వరగా రమ్మని ఉత్తరం రాశాడు. అవునవును, తెలివైన వాడు, వస్తాడని నాకు తెలుసు. మీకులా తెలుసు? అభి ఏం లేదు, ప్రేమ ఎంత రహస్యంగా ఉంచినా ఇట్టే బయటపడుతుంది అది. అయితే మా నాన్నకి తెలిసే ఉంటుంది. ఏ భయమా? అదేగా నేననేది, నాకేం భయం? దట్స్ ఇట్, వెరీ గుడ్. వస్తాను. ముందు చూపండాలి జాగ్రత్త. మీరు కాస్త ముందు చూసుకొని నడవాలి జాగ్రత్త. ఎక్కడికి వెళ్ళొచ్చా? నేను చెప్పనా? స్వర్గానికి బెత్తడు. సరే మాట్లాడుకున్నారా? నువ్వేం మాట్లాడో చెప్పు. అదే మాట దానికేం తెలుసు, ఆయన మాటలు అయితే తీయగా పాటలాగా గుర్తుంటాయి. ఇంకే ఆయన ఏమన్నారా చెప్పును. ఊరుకోండి పాపం, అదంతా రహస్యం. ఆడపిల్లంతా ఎడిగిన రహస్యమే లేవే. మొన్ననాడు అతడు మగ సిరి కలవాడు, తుడుకు ఉడుకు కలవాడు, గొరవలే మనసు దోచాడు. ఓ
కైపులు ఇంకా విడలేదు. అనగ అనగ ఒక మొనగాడు, అతడు మగ సిరి కలవాడు. దుడుకు ఉడుకు కలవాడు, దొరవలే మనసు దోచాడు. చదువుకుంటున్నావా ప్రేమించుకుంటున్నావా అని అమ్మాయి గారిని అడగటం ఎందుకంటే, బాగా చదువుకుంటూ ప్రేమించుకుంటున్నారని ఉత్తరమే వచ్చిందిగా. అమ్మాయి గారు ఆడింది ఆటగా పాడింది పాటగా పెంచి పెద్ద చదివిస్తే ఆ అమ్మాయి గారే ఇప్పుడు అన్నిటికీ ఎదురు తిరిగి అడ్డమైన వాళ్ళని అంతా ప్రేమిస్తూ ఉంటే అంత నన్ను చీచి అంటూ ఉంటే. అడ్డమైన వాళ్ళందరినీ కాదు, ఒక్కరినే ప్రేమించాను. నీకు నచ్చితే ఆయన్నే పెళ్లి చేసుకుంటాను, కాదంటే ప్రేమ పెళ్లి అని మానే ఇంట్లోనే పడి ఉంటాను. మామయ్య వయసు వచ్చిన పిల్ల, ఎక్కడో చోట ఇచ్చి చేయాల్సిందేగా. మనసిచ్చిన వాడికే ఇచ్చి చేస్తే పోదు, తమరు లోపలికి దయచేస్తే పోదు. మనసిచ్చిందని ఏ మడ్డి వెలహకో ఇచ్చి చేస్తామా? ఆ మాత్రం ఆ అమ్మాయికి తెలుసు, కానీ మీరు ఇంతవరకు అమ్మాయి మాట కాదని నేను ఏమీ చేయలేదు. ఇప్పుడు మాత్రం ఎందుకు కాదనండి గారు? మీరు ఊమానండి, బర్ బర్రమంటూ పోయి సర్రమని ఆయన తీసుకొచ్చేస్తాను. ఎందుకు? జలస్తో మాట్లాడి ఆయన ఇక్కడికి వచ్చే ఏర్పాట్లన్నీ నేను చేస్తాగా. చెయ్యి చెయ్యి. సరే అమ్మాయితో మాట్లాడి అలాగే చెయ్యమ్మ. మరి ఏమనుకున్నావు, కాలేజీని 10 ఏళ్ల పాటు బంగ్లా పట్టుకుని కూర్చున్నానంటే ఎంత అనుభవం గడిచావు? అసలు విషయం ఏమిటా? అది ఏం లేదు గురు, నీ యాక్షన్ కి రియాక్షన్ వచ్చింది. కైలాసం గారికి ఉత్తరం రాసావా? దానికి సమాధానం వచ్చింది. ఫలితం ఏమిటో తెలుసా? జలజని ఇంటికి పిలిపించేశారు. మై గాడ్, జలజ మనల్ని ఇంటికి పిలిపించిందిరా? ఉత్తరం వచ్చిందిరా, చాలా అర్జెంట్ గా రమ్మని కూడా వచ్చింది. వెరీ గుడ్ వెరీ గుడ్. అయితే ఆలస్యం అమృతం విషయం కదా? ఆలోచించరా గురు, ఆలోచించు. ముద్దొచ్చినప్పుడు తంకెక్కాలి. Thank you.
అవతల పెళ్లి కొడుకు వాళ్ళు వచ్చి వేళైతే లేవన్నా. ఏమో శాస్త్రులు గారు, నాకేదో భయం వేస్తుంది. నేను అట్టే కాలం బతకను. అదే కదండి నేను చెప్పేది. ఏమిటయ్యా నువ్వు చెప్పేది? నేను బతకనన్నా? అది కాదయ్యా, అమ్మాయి పెళ్లి త్వరగా అయిపోతే. నేను చెప్పేది అదే అండి. ఏమండి, ఇంకా పెళ్లి వాళ్ళు రాలేదే? అలాగని నువ్వు వంట చేయలేదయ్యే. ఆ ఏర్పాట్లన్నీ ప్రొద్దునే అయ్యాయి. అయ్యగారు పెళ్ళారు వచ్చేసారు. శాస్త్రుల్లో కొంప తీసి ఎదురు వచ్చావు, ఆ పక్కన నిలబడు. రాబా రండి రండి. గుడ్ మార్నింగ్. ఆహా, ఏమి తేజస్సు, ఏమి వచ్చేసు! పెళ్లి కొడుకు ఈయన కాదండి. కాదు, ఈయనన్నది ఈయన కాదు. మరి గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ప్రయాణం బాగా సాగిందన్నమాట. కారులోనే వచ్చారా? అదే సచ్చా. అదేంటండి, కూర్చోండి ముందు. యూ మన బతుకులాగే రోడ్లంతా ఒకటే గాతు. కారులో వస్తుంటే నా తల టాపుకి వెళ్ళి టాపా టాపామని 10 సార్లన్నా తగులుకుంది. అందుకే ఆంధ్రదేశపు రోడ్లు భయం, ఆఫ్రికా ఎడార్లు నయం అన్నారు. అసలు విషయానికి వద్దాం. మీరు పెళ్లి కుమార్తె తండ్రి గారు అయితే ఈ వస్తాది ఎవరు? మా అబ్బాయి. గ్లాడ్ టు మీట్ యు. పెళ్లి కూతురు కూడా అన్నగారికి తగిన చెల్లెలేనా? అమ్మాయి గారిని చూడలేదండి మీరు? చూడవలసిన వాళ్ళు చూసుకున్నారు, మధ్య మనకెందుకు? బై బై. హీ ఇస్ మిస్టర్ సురేష్. నమస్కారం. అదేంటి? ఐ ఆమ్ హిస్ సెక్రటరీ, అంటే కార్యదర్శి, అండ్ ఆల్సో పిఏ. అదేందుకులేండి? అవును, పెద్దవారు అమ్మా నాన్న ఎవరు రాలేదే. ఎందుకు? పెళ్ళాడేది వారు, వారు ఇష్టపడినారు వచ్చినారు. అవును అనుకోండి, ఆస్తి పాస్తులు అంటూ ఒకటి ఉంటాయి కదండి. మీగా మావ్య. ఆ విషయం ఈ ఊళ్ళో ఎవరు నడిగినా దోకాలేదనుకోండి. అది ఫోన్ ఉందా? గ్రామ్ ఫోన్ అండి. కాదు, టెలిఫోన్. ఈ పల్లె కొంపలు అవి కూడా వేసి అయితే విలేజెస్ ఇంకా ఇంప్రూవ్ కాలేదన్నమాట. పోనీ టెలిగ్రామ్ ఫారం ఉన్నదా? టెలిగ్రామ్ ఎవరికండి? మా ఎస్టేట్ కు టెలిగ్రామ్ ఇస్తే మా అకౌంటెంట్ పరిగెట్టుకుంటూ వస్తాడు. ఆయన ఎందుకండి? మాకు ఎంత డబ్బు ఉందో మాకేం తెలుసు. పుస్తకాలు తిరిగేసి మీకు ఇన్ఫర్మేషన్ ఏమి కావాలో వాడే చెప్పుకుంటాడు. అబ్బే ఎందుకండి, మీ మాటే చాలు. కాస్త పెళ్లి కొడుకు గారిని మాట్లాడమనండి. ఏం మాట ఆలు రావనుకుంటున్నావా? నోరు విప్పితే కోటలు దాటును. ఉపన్యాసం గంటల సేపు దాని చేస్తారు. లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఏమిటి చాలే? గొడ్లకి పళ్ళు సుళ్ళు చూచినట్టు ఏమిటి మీ చిలిపి ప్రశ్నలు? ఆస్తి ఉందా? అమ్మా నాన్న ఉన్నారా? డామ్ దిస్ సిల్లీ క్వశ్చన్స్. నన్ను నన్నుగా చూడండి, ఇష్టమైతే మీ పిల్లని వండి లేకపోతే మానండి. అంత కోపం అయితే ఎలా చెప్పండి? కాబోయే అల్లుడు గారు కాబట్టి కాస్త సరసమాడారు. మీరు చెప్పండి. నాదేముంది, అప్పుడు ఇప్పుడు ఎప్పుడు అమ్మాయి మాటే ఖాయం. కానీ నాది ఒక్క మాట, పెళ్లి మాత్రం వెంటనే జరగాలి. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఏమిటి బాబు,
ఈ శుభ సమయంలో కన్నీళ్లు పెడుతున్నావు? ఈ శుభకార్యాన్ని కళ్ళారా చూచుకోవాలని మా అక్కగారు ఎంతగానో ఆశించింది, కానీ సమయానికి లేకుండా చచ్చిపోయి ఏం చేస్తాం? విధిలిఖితం. మా అమ్మాయి పెళ్లి చూడకుండా చచ్చిపోతానో ఏమో అనే కదా భయం. అందరూ ఒకనాటికి పోవలసిన వాళ్ళే కాదండి, భోజనానికి లేద్దాం. నీదయ్యా సమయ స్ఫూర్తి. సారు, మిమ్మల్ని ఇంతకు ముందు ఎక్కడో చూసినట్టుగా ఉందండి. యూ విలేజ్ ఐ సిటీ ఇంపాసిబుల్. మీ గొంతు కూడా విన్నట్టుగా ఉందండి. నువ్వు పద్మనాభం యాక్ట్ చేసిన సినిమా ఏదైనా చూసినావా? వన్ నా బ్రదర్. పగలే వెలిగే జాబిలి పువ్వు, జాబిలి జాబిలి ఏ జాబిల్లి, నవ్వుల పువ్వుల నువ్వే జాబిలి. వెలుగు వెలుగు ఏం వెలుగు, కలసిన కన్నుల కమ్మని వెలుగు. పువ్వు పువ్వు ఏం పువ్వు, పగలే వెలిగి దావెలి పువ్వు. మనసులు రెండు పెనచిన వలపు, వలపు వలపు ఏం వలపు, మనసులు రెండు పెనచిన వలపు. రెండు రెండు ఏ రెండు, ఒకటై పోయేలేమిక రెండు. పువ్వు పువ్వు ఏం పువ్వు, పగలే వెలిగి దాబిలి పువ్వు, దాబిలి దాబిలి ఏ దాబిల్లి, నవ్వుల పువ్వుల నువ్వే దాబిలి. ఒకరిలో ఒకరిని చూచుకొని, ఒకరిని ఒకరు మెచ్చుకొని, ఒకరిలో ఒకరిని చూచుకొని, ఒకరికి ఒకరు ఉన్నా మనుకొని ఉంటే స్వర్గం ఎందుకని. జలజ,
ఎంత చక్కని పేరు. కొంతమంది నవ్వితే కోపం వస్తుంది, కొంతమంది నవ్వితే తాపం పుడుతుంది. ఇదిగో నవ్వుతున్నారా? మరి ఏం చేయను? ఏం మాట్లాడను? ఏమైనా ఇదిగో నవ్వద్దన్నా. ఏం చేయను? నాకు మీరా మాటలు. పోనీ నేను అడుగుతాను, నువ్వు చెప్పు. నీకు ఈ రోజు ఎలా ఉంది? నాకు ఏదో అలా ఉంది. నాకు అదో అలా ఉంది. ఏ నొప్పే? కాదు, గొప్ప. వేడి వేడి చంద్రుడిని ఎప్పుడైనా చూసావా? చూసాను. ఎప్పుడు? చల్లని సూర్యుని చూసినప్పుడు. అలాగా? అయితే ఈ రాత్రంతా మనం ఏం చేయాలో తెలుసా? ఇలాగే కబుర్లు చెప్పుకుంటూ గడిపించాలి. మరి మౌనంగా ఒకరిలో ఒకరు చూసుకుంటూ ఉండిపోవాలి. మనుషులు కనపడని చీకటి మనసులు కనపడతాయి. ఏమండి, ధర్మకర్త గారి అల్లుడు కదా అని మిమ్మల్ని మర్యాద చేశాను, అదే పొరపాటైంది. పొరపాటు కాక మరేమిటి, ఈ లోకంలో గురువు ఎప్పుడైనా శిష్యుడు పుచ్చి వేస్తాడా? ఏమిటి? గౌరీ ఫైల్ వన్ కి బచ్చి మా వాడిని వస్తాడేమో చూసుకో. చాలా రకం ఉంది మాటలతో ఎలా గౌరీ నన్ను గుర్తుపట్ల. మామయ్య నేను. ఓ సూరి నూనా నాయన? అవును మామయ్య నేను. ఏమిటి ఇదంతా? అదంతే మామయ్య, తండ్రి బిడ్డలు నా మీద కచ్చ కట్టారు, నా పెళ్లి చెడగొట్టారు, నాకు అడ్డు వచ్చిన దాన్ని పెళ్లాడతానని పంతం కట్టాను. శాబాష్ సూరి, కానీ ఇది ఎన్నాడు దాగుతుంది? దాగటం ఎందుకు మామయ్య? రేపు ఎల్లుండో నేనే చెప్పేస్తాను, ఇష్టమైతే వస్తుంది లేకపోతే పోతుంది. పెళ్లినాడే అనుమానం వచ్చింది. ఏమని? కానీ పెళ్లి చెడగొట్టకూడదని ఊరుకున్నాను. అదే నేనేం చెప్పేది, నువ్వు మా వాడిని పెళ్ళాడు, ఎలాగైనా వాడిని నిలబెట్టు లేకపోతే పడిపోతాను. ఒకరి సిగ్గు పెళ్లి కాలే సిగ్గు లవ్ సక్సెస్ కదా. పెళ్లి చేసి నేను నీ పెళ్లి చేసాను. థ్యాంక్ యూ బాస్, ఐఎమ్ సారీ బ్రదర్.
నిట్టరపోతావు ఎందుకే ఓ పిల్ల, తత్తరపడతావు దేనికే? నిట్టరపోతావు ఎందుకే ఓ పిల్ల, తత్తరపడతావు దేనికే? సూటు బూటు సోగాన్ని చూసి మెచ్చిన చిన్నదానా, సూటు బూటు సోగాన్ని చూసి మెచ్చిన చిన్నదానా, వలపు కబురు లేవేవో వలకబోయు పిల్లదానా, జుట్టు ముడి బయటు గాన్ని చూసి గుండె ఆగెనా? బిత్తరపోతావు ఎందుకే ఓ పిల్ల, తత్తరపడతావు దేనికే? చూస్తున్నాను ఈ కుటుంబం సర్వనాశనం కావాలి, అప్పుడు కానీ నా పగటవారు నా వెంట ఎవరు రానక్కండి. మాటలకే నా జరిపి నా పెళ్లి తర్వాత తల్లింతటి దాన్ని బలి తీసుకున్నా ఆ దుర్మార్గుడు కూతురు నేను ఎలా ఏర్పడ్డా? నేను ఇదివరకే మీ భార్య. అవును, ఆనాడు జరిగిన పొరపాటుగా ఈనాడు నేను బాధపడుతున్నాను. అందుకని నన్ను ఏడిపిస్తారు, నా జీవితాన్ని కన్నీటిమయం చేస్తారా? మళ్ళీ తీగలు మలిన ఉందని మళ్ళీ పూలు కాలరాస్తారా? వద్దండి, వద్దు. జలజ జలజ, పగబట్టిన నాగు పాముకు మళ్ళీ తీగ లేదు, మళ్ళీ పువ్వు లేదు. నిజమే, మీ బాధ నేను అర్థం చేసుకోగలను, మనది పవిత్రమైన సంబంధం, ఆ బంధాన్ని తెచ్చుకుని నేను జీవించలేను, జీవించే శక్తి నాకు లేదు. నేను జీవించలేను జలజ, గుండెల్లో ఆరని గాయం అనుక్షణం నన్ను వేధిస్తుంది. నీ నాన్నను చంపి ప్రతీకారం చేసి ఉంటే ఈనాడు నాకు ఈ బాధ లేదు, మనకి ఎడబాటు వచ్చి ఉండేది కాదు. జలజ, నేనంతటి పాపానికి విడిగట్టలేదు. ఆడదాని జీవితం నాశనం చేయటం మీకు మీ వంశానికే చెల్లింది, అది ఆడవాయితీగా మీ దగ్గరే ఉండిపోయి దానికి ఫలితం మీరు తప్పకుండా అనుభవించాలి. నేను చెప్తే విన్నావా? అన్నయ్య చూసావా, ఎవరు చేసిన పాపానికి ఎవరు శిక్ష అనుభవిస్తున్నారా? ఇక సంతోషించండి, జీవితం అంతా కుళ్ళి కుళ్ళి కృషించిపోయా నన్ను చూసి సంతృప్తిపడి. కానీ నా కన్నీరు బాబు బాబు, అమ్మాయమ్మ గారు గత్తలు ప్లేసుని బయటికి రావటం లేదు, ఏమైపోతారో ఏమో. అవును, మా కుటుంబంలాగే వాళ్ళ కుటుంబం కూడా సర్వనాశనం అయిపోవాలి, అప్పుడు కానీ నా పగ చల్లారదు. మనం ఎవరం బాబు శిక్షించడానికి? అది ఆ దేవుడికే వదిలేయండి. దేవుడు దేవుడు. దేవుడికే హాయిగా ఉన్నాడు ఈ మానవుడే, బాధలు పడుతున్నాడు మానవుడే, బాధలు పడుతున్నాడు. మనిషికి మార్గం చూపాలనుకుని దేవుడు మనిషి పుట్టాడు. ఈ జగతిని యాతన పడలేక మళ్ళా దేవుడైనాడు. దేవుడికే హాయిగా ఉన్నాడు ఈ మానవుడే, బాధలు పడుతున్నాడు మానవుడే, బాధలు పడుతున్నాడు. పిడికెడు హృదయం ఇచ్చాడు, కడివెడు ప్రేమను నింపాడు,
అడుగున ద్వేషం దాచాడు అడగ తెరలో నొక్కాడు అడగ తెరలో నొక్కాడు దేవుడికే హాయిగా ఉన్నాడు ఈ మానవుడే బాధలు పడుతున్నాడు మానవుడే బాధలు పడుతున్నాడు మట్టి బొమ్మలకు ఊపిరి ఊది దేవుడు తమాష చేస్తున్నాడు మతికి మనసుకు శృతి కుదరక ఈ మనిషి నలిగి తస్తున్నాడు దేవుడికే హాయిగా ఉన్నాడు ఈ మానవుడే బాధలు పడుతున్నాడు మానవుడే బాధలు పడుతున్నాడు అయింది ఏదో అయిపోయింది తిండి తిప్పలు మాని అక్క అక్క అంటూ ఎన్నాళ్ళు ఏడుస్తూ కూర్చుంటా ఎంత ఏడ్చినా ఆమెను బ్రతికించుకోగలవా తెలిసి తెలిసి ఎందుకు అలా బాధపడతా బాధ మా అక్కయ్య చావు కారణమైన వాడి ప్రాణం తీయలేకపోయానే అని బాధపడుతున్నా ప్రాణాలు తీయటం గొప్పగా ప్రాణాలు ఇవ్వటం గొప్ప ఇవ్వటం ఎలాగో మన వల్ల కాదు ప్రాణాలు తీయకుండానైనా ఉందాం మామయ్య నువ్వు హత్యలకు దిగితే నీకు వాడికి తేడా ఏముంది పగ తీర్చుకోవడం కంటే క్షమించడంలోనే ఉంది మనశ్శాంతి నేను మామూలు మనిషి అంత ఉన్నత లక్ష్యాలు ఉత్తమ గుణాలు నాకెందుకు మానవులు గనుకనే మనకు ఆ లక్షణాలు ఉంటాయి లేనినాడు మనం మనుషులం కాదు రాక్షసులం మామయ్య నా మనస్సును బలహీనపరుస్తున్నా తలుపు తీయమ్మా నా ముఖం చూడడానికి ఇష్టం లేకపోతే పోయింది కాస్త నా మాట వినమ్మా అమ్మా రాజా ఎన్నాళ్ళు నా పస్తులు ఉంటావు తల్లి పస్తులకి పోయావా ఈ పాపిష్టి ప్రాణాలు వచ్చి కాస్త అన్నం తినమ్మా ఇక నాకు కావాల్సిన అన్నం కాదు అంత విషం అంత మాట అరుద్దమ్మా నన్ను ఎందుకు ఇలా చిత్రవం చేస్తా నేను ఎంత క్రూరుండైనా నీకన్న తండ్రినమ్మా అందుకే ఈ శిక్షను అనుభవిస్తున్నాను వద్దమ్మా నా పాపానికి నువ్వు శిక్ష అనుభవించవచ్చు నేనే అనుభవిస్తాను వేయండి ఏం శిక్ష వేస్తారో వేయండి ఏం చేయమంటారో చెప్పండి ఇప్పుడు ఏం చేసే లాభం అయిపోయింది నా జీవితమే నాశనం అయిపోయింది రాజా నన్ను మాటలతో చంపొద్దమ్మా అమ్మా గంగ నువ్వైనా పిలిచి రెండు మెతుకులు పెట్టమ్మా శైలజ తలుపు తీయమ్మా చూడమ్మా నువ్వు భోజనం చేయటం లేదని ఈ రెండు రోజుల నుంచి నాన్నగారు కూడా అన్నం ముట్టడం లేదు ఈ వయసులో ఆయన్ని పస్తులంచడం మంచిదా వదిన తలుపుతీయమ్మా నువ్వేం గెలిపడ్డావని తెలిస్తే ఆయన కూడా భోజనం చేస్తారు తలుపుతీ చలజ ఆ పాపం కూడా నాకెందుకు కానీ ఆయన ముఖం మాత్రం నేను చూడలేను అమ్మా అమ్మాయికి నా ముఖం చూపలే చూపం అది అంత తిండి తింటే అంతే చాలు మీరు వెళ్ళి భోజనం చేయండి మామగారు రాజలజ అందుకే అబ్బాయి కూర్చోవాలని వచ్చాడు గౌరీ కూర్చో ఇద్దరం కలిసి ఊగుదాం ఒళ్ళు ఎలా ఉండే కొంచెం పులక పులగ్గా చలి చలిగా కూడా ఉంది ఇప్పుడెలా ఉంది అమ్మా వస్తాదిలా కొట్టావు గౌరీ నీకు ఒక మంచి ఫైల్ తీశాను ఎందుకు ఇవన్నీ చుల్లా అంటే
నిన్ను లవ్ చేయడానికి. ఇందా ఇందా. నాకేమీ అక్కర్లేదు. మరి లవ్? అది కూడా నువ్వే తిను. అరే స్వీటా చూడు, నన్ను ఆఖరిసారిగా చెప్తున్నాను, మన ప్రేమ కోసం నేను చచ్చిపోతాను. లైలా మజ్ను, రోమియో అండ్ జూలియట్ లాగా మన లవ్ ట్రాజిడీ. ఏం జీడీ? జీడీ పప్పు, ప్రేమ జీడీ. అంటుకుంటే వదలదు, వదిలితే ఆత్మహత్య, పోలీస్ కోర్టు జైలు అందాక పోతుంది. అంటారు నీ ప్రాణాన్ని అంత తేలిగ్గా పోనిస్తానా? ఇంకే నీ మనసులో దాచుకో, నా ప్రాణాన్ని నీలో కలుపుకో. ఒప్పుకున్నట్టేనా? ఇప్పుడా? ఎప్పుడో ఒప్పుకున్నాను. అంటే ఫస్ట్ సైట్లో నా మీద ఒక కన్ను పారేసావు అనమాట. మరి ఆ రోజు కోపంగా కర్ర తీసుకుని ఉంది. ఒక కోపమే లవ్. మై గాడ్, అందుకే లవ్ ఇస్ బ్లైండ్ అన్నాడు. నీకోసం తెచ్చాను, నువ్వు తింటే నీ ప్రేమ గుర్తు. అబ్బా నాకు సిగ్గేస్తుందండి. ఓ సిగ్గా? పెళ్లిగా ముందంతే, పెళ్ళైన తర్వాత తప్పని ఎగిరిపోతుంది. నీకు ఇష్టమని బందర్ లడ్డు, బాంబే హల్వా, ఢిల్లీ దుద్ది పెడ తెచ్చాను. అంత కలగా పులగం అయిపోయింది. ఏది బొంబాయో, ఏది ఢిల్లీయో, ఏది బందరో తెలియడం లేదు. అంత కచ్చపచ్చ. సరే ఏదో ఒక కచ్చపచ్చ తిను. బాగుందా కచ్చపచ్చ? బాగుందా గౌరీ? ఆ కసరత్ చేయొద్దని ఎన్నోసార్లు చెప్పాను చూడు. బండలా తయారైంది. అయ్యో ఆకులా ఉండవలసి వచ్చి కర్రలా తయారైంది. జాడ గాలి ఎగిరిందా? అబ్బా ఎంత రఫ్గా ఉంది. మీసు ఆరవాళ్ళకు మీసాలు ఉండేవి నీకెందుకు? కొంచెం ఓపిక పట్టు. మమ్మాయి నుంచి పెళ్లి చేసి నా అంత వస్తాదని చేస్తాడా లేడు? వస్తాడా? నీ అంత అల్లుడు, జలజికి ఉంటూ బాగలేదు, డాక్టర్ గారిని తీసుకురావడానికి వెళ్ళారు. జలజికి ఒంట్లో బాగలేదా? చిన్నబాబు ఎంత హడావుడి చేశావయ్యా. ఏమి డాక్టర్? నీకు అల్లుడు పుట్టబోతున్నాడయ్యా. డాక్టర్ చలారి. నాన్న నాన్న, విన్నావా నాన్న? నీకు మనవడు. అమ్మా జలజ, నువ్వే నన్ను ముందు తాతం చేశావా తల్లి. సంతోషం అమ్మా, నువ్వు నా ముఖం చూడకపోయినా, నీ బిడ్డలు నాకు చూపించకపోయినా, నీ చెవులతో వింటాను తల్లి. నాన్న అవునరా, జలజ పిల్ల పాపాలతో నూరేళ్ల పాటు సుఖంగా వర్ధిల్లాలి, నాకంతే చాలు. నాన్న. అబ్బా నాన్న. పగను చల్లార్చి ప్రేమను పెంచేది పతి పాపం, అందుకే వాళ్ళను దయ స్వరూపులన్నా. బాగా అన్నారు డాక్టర్. లైలా నవ్వులు మాపినది,
మజ్నూ మమతల కూల్చినది, తారను విరహిణి చేసినది, తరతరాల బాధ ఇది. ఈ వెన్నెల ఈ పుణ్యమి వెన్నెల ఈనాడు ఆనాడు ఒకే వెన్నెల. జంటను కసిగా విడదీసి ఒంటరి చేసి వేధించినది, జంటను కసిగా విడదీసి ఒంటరి చేసి వేధించినది. చెలి కన్నులలో వెలుగంతా చీకటి బొబ్బుగా మార్చినది. ఈనాడు ఆనాడు ఒకే వెన్నెల. ఏమిటో చెప్పుకొని చూద్దాం. నిమ్మపళ్ళు తోట మొత్తం ఒకేసారి కోసుకొచ్చేలా ఉంది అమ్మాయి గారి కోసం. ముందు ముందు దొరుకుతాయో లేదు అని చూసావా చల్జ? ఎందుకు ఈ గర్భం రావటమే నా జీవితం సఫలమైనట్టుంది. అవునమ్మా, ఆడ పుట్టుకు అదేగా అదృష్టం. ఎందుకు వదిన ఆ కన్నీరు? ఆయన ప్రతిరూపం నాలో పెరుగుతుంది, అసలు రూపం నాకు ఎడమైపోయింది. ఈ సమయంలో ఆయన నా ప్రక్కన ఉంటే నా బిడ్డ మహారాజు బిడ్డే కదమ్మా. ఇప్పుడు మాత్రం నీ బిడ్డకేమమ్మా, మేమందరం లేవు. మీరు బంగారు ఉయ్యాలనైనా వేయగలరేమో, కానీ తండ్రి ప్రేమను ఎక్కడి నుంచి తేగలరు? ఈ నీ బాధ తెలిస్తే ఎంత కఠినాత్ముడైనా రెక్కలు కట్టుకొచ్చి వాళ్తాడు. కానీ మీ ఆయన మాత్రం ఒట్టి మొండి మనిషి. అలా అనుకోదిన, వారు తప్పకుండా వస్తారు. ఈ బిడ్డ తనకు మాత్రం బిడ్డ కాదు, ఈ మమకారం తండ్రికి మాత్రం ఉండదు. అయితే ఈ విషయం ఆయన కబురు చేద్దామా? ఎక్కడున్నారని, ఎక్కడుంటే నేను కబురు చేస్తాగా. వదినా, ఎక్కడున్నారో నీకు తెలుసా? చెప్పు వదినా, చెప్పు. నేనే స్వయంగా పెడతాను ఈ కమ్మని కబురు, నేనే చెప్తాను. నన్ను కాదన్నా, ఏ బాబు ఎరగని నా బిడ్డ కోసమైనా వారి చేతులు దాస్తాను. బిడ్డతో పాటు నేను వారి చేతుల్లో ఒరిగిపోతాను, ఆనందంలో కరిగిపోతాను. చెప్పుదినా, త్వరగా చెప్పు. వద్దమ్మా వద్దు, ఈ విషయం మీ అన్నయ్యకి తెలిస్తే నా ప్రాణాలు తీస్తాను. వదినా, ఇప్పుడు నువ్వు నా ప్రాణాలు తీస్తున్నావు, త్వరగా చెప్పుదినా, చెప్పుదినా. ఆయన మా ఇంట్లోనే ఉంటున్నాడు, మా నాన్న ఆయన్ని ఎక్కడికి వెళ్ళనివ్వకుండా కాపలా ఉంటున్నాడు. వెళ్తాను, ఈ రాత్రే వెళ్తాను. వద్దు, ఇది ఏమాత్రం బయటికి తెలిసినా చాలా ప్రమాదం. ఏమైనా సరే వెళ్తాను. నా బిడ్డ గర్భంలో ఉండే తండ్రిని చూస్తాడు, వారి ఆశీర్వాదాలు అందుకుంటాడు, నాకంతే చాలు. నీ ఆశలు చూస్తుంటే నా గుండె తరుక్కుపోతోంది. వదినా, నువ్వు నాతో వస్తావా? నీకేం భయం లేదు, నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డేస్తాను. రావదినా, నాతో రావదినా. ఎవరు రమ్మన్నారు? ఇప్పుడు ఏడవలసింది నేను. నేను పోయిన తర్వాత వేడుద్దుగా. మేము మీకు చేసిన ద్రోహానికి మేమే పోవాలి. మొదటి నుంచి మన మధ్య ఎన్ని కక్షలు ఉండేవి, అప్పుడు కూడా నా అంతరాత్మ ఇది తప్పు ఇది కూడదు అంటూ ఉండేది. అనురాగం అంటే అదేనేమి ఆనాడు నాకు తెలియలేదు. తెలియక దాన్ని అడిచిపేయాలని ప్రయత్నించాను, కానీ ఈనాడు అదే జయించింది, నన్ను మీకు దాసిని చేసింది. మీరు లేకుండా నా జీవితానికి అర్థం లేదు. సరే వెళ్ళి, ఎవరైనా వ్యక్తి సిగ్గుచ్చు. భార్య భర్తను కలుసుకోవడమే సిగ్గుపడవలసిన విషయమైతే
భర్తకు దూరమై నేను ఎలా తలెత్తుకు తిరగాను? ఎందుకు నన్ను ఇలా శిక్షిస్తారు? నేనేం పాపం చేశాను? పగ సాధించడానికి పెళ్ళాడారు, కానీ నా మనసులో ఏమీ లేదు. నా కన్ను తండ్రి చేసిన నేరానికి నేను ఆ శిక్ష అనుభవించాలి. జలజ, ఎందుకు నన్ను ఇలా చిత్రం వచ్చేస్తా? దయచేసి వెళ్ళు, వెళ్ళు జలజ. వెళ్తాను, కానీ వెళ్లే ముందు మీకో శుభవార్త చెప్పి వెళ్తాను. జలజ, నా మాటకు ఆ మాత్రం విలువ లేదన్న మాట. వదిన్ని బలవంత పెట్టి రమ్మన్నది నేను, ఆ కొట్టేదేదో నన్ను కొట్టు. ఆనాడు నిన్ను కాదని పేద అభిమానస్తుల్లా వెళ్ళిపోయాడే, ఈనాడు ఏమైంది అభిమానం అంతా? సిగ్గు లేకుండా రహస్యంగా చారతీశావా? ఎందుకు మళ్ళీ చాటుమాటుగా దెబ్బతీయడానిక? వీడు ఒక మగవాడు, వీడి కోసం పరిగెత్తుకొచ్చిన నువ్వు ఒక పెళ్ళాని. నన్ను నా భార్యను అనే అర్హత నీకు లేదు. జలజన్ నేను పెళ్లి చేసుకున్నది పగ సాధించడానికి కావచ్చు, ప్రతిజ్ఞ చెల్లించడానికి కావచ్చు, కానీ పెళ్లి చేసుకున్న తర్వాత ఆమెను నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నా. అసలు మా ఇద్దరి మధ్య అగాధానికి కారణం ఎవరు? నువ్వు, మీ నాన్న. ఆనాడు మీ నాన్ననే కనుక హతమార్చి ఉంటే మాకు ఎడబాటు వచ్చి ఉండేది కాదు. జలజ, నువ్వు ఇంటికి వస్తావా రావా? చూడవే చూడు, ఎంత తిట్టినా కొట్టినా భర్త భర్త అంటూ ఎలా పాటలు ఆడుతుందో. నువ్వు ఉన్నావు పెద్ద దీపస్తంభంలాగా. నా మాట లెక్క చేశావా? లెక్క చేశావా అంటావు? కనిపించలేదు నాన్న. దౌర్భాగ్యుడు, నా కూతుర్ని చేతనైనా నువ్వేసంటావురా? ఈ చెల్లెలు పైగా గర్భవతి, అలాంటి దాన్ని మనిషి అన్నవాడు ఎవరైనా అర్ధరాత్రి పూట వదిలి పెట్టి వస్తాడురా? అయిందానికి అనుకునే ప్రయోజనం వెతకాలి. కానీ రండి, నేను కూడా వస్తాను, మా నాన్నగారిని తోడు తీసుకెళ్తాం. అలా చూస్తారేముంది, తొందరగా రండి. అమ్మా, అదే పని లేదు. గేదె పాల, డబ్బా పాల, చిన్న పాలు గురు. నాకు టీ తీసరా. తొందరగా తీసుకురారా.
మామ ఎంత పాపం జరిగింది, ఎంత అన్యాయం జరిగింది. డై మామయ్య స్పెషాలిటీ నిమ్మే అనుకోదు మామ. ఏమండి ఏమండి, మా అమ్మాయి గారికి అబ్బాయి పుట్టట, మీతో చెప్పమన్నారు. సురేష్ కుమార్ బిడ్డ. సురేష్ నేను చెప్తాను. నేను చెప్తాను, నేను చెప్తాను, నేను చెప్తాను, నేను చెప్తారా గురువు? సరే గౌరీకి నేను చెప్తా. గుడ్ న్యూస్ చెప్తా టేక్ టీ గురువు. డబ్బు వేడిస్తాడు, డబ్బు వాడిస్తాడు. అయ్యో రే సురీ, నో తెరవరా. ఎందుకు మావయ్య? ముందు నో తెరమంటే ఇదేమిటి మావయ్య? నోట్లో పంచదారులు అడుగుకో. ఏమిటా, పులికడుపున సింహం పుట్టింది వాయ్. నా శిష్యుడు వీరసూరికి వీరసూర చిన్నసూరి గారు పుట్టాడు. మావయ్య అదేంటో మొహలా పెట్టా, లడ్డు ఏమన్నా చేదుగా ఉందా ఏంటి? కాదు మామయ్య, ఈ మాట చెప్పి చెవులకు విందు చేసి మనస్సులో మాయని గాయం కాలకూట విషం మామయ్య. విషం లేదు, విషం లేదు కానీ ఆ పిచ్చి ఆలోచనలు మాని. పుత్రులంటే తండ్రికి ఇలలోనే స్వర్గం చూపించే దేవదూతలు. నాకు మాత్రం కాదు మామయ్య, కన్నబిడ్డను కళ్ళారా చూసుకోవాలనే కాంక్ష ఉంది, కాళ్ళు కదల్పలేని ఆసక్తి, మనస్సు తప్ప మరి ఏమీ లేని మట్టి బొమ్మను మామయ్య. అక్క ఆ మొహం చూడు, ముమ్మూర్తిలా తండ్రిదే. ఇదిగో మళ్ళీ మొదలెట్టాం. ఇలా తలుచుకుంటూ ఉంటే ఉన్న ఆరోగ్యం కూడా పాడైపోతుంది. నా మాట విను, ఊరుకోవద్దునే. గౌరీ నువ్వు ఇలా ఆ బాబు ఏడుస్తుంటే ముఖం ఇలాగే నీలాగే ఉంది. వింటున్నా బావా, మీ అబ్బాయి మాట చెప్తున్నాను. నవ్వుతుంటే కూడా నీలాగే ఉంటుంది. నిజం బావా, నేనిప్పుడు నీ కొడుకుని చూసి వస్తున్నాను. గౌరీ ఏమిటా వేళాకోణం? వేళాకోణం కాదండి బావగారు, పోనీలేండి. మీ కొడుకుని గురించి కాదు, మా బావగారి పుత్రరత్నం గురించి మాట్లాడతాను. ఇదే ముక్కు, ఇదే గడ్డు, చెంపకు చారెడు చక్రాల్లాగా. చిన్నప్పుడు నా కళ్ళు కూడా అలాగే ఉండేయట. అదేమో నాకు తెలియదు, కానీ ఆ బుల్లోడి కన్ను ముక్కు కాళ్ళు చేతులు అచ్చం మా బావగారి నోట్లో చూడబడ్డాడు. గౌరీ నువ్వు ఒట్టి కబుర్లు పోగివే. బావా జాగ్రత్తగా మాట్లాడు. మొదట నువ్వు మా బాబుని చూసి ఆ తర్వాత చెప్పు నీవి కబుర్లో నావి కబుర్లో. కానీ ఒక్కటి మాత్రం నీలా లేదు. సరేలే, నువ్వు నిమ్మ పండులా ఉంటే మా బాబస్సలు కమలాఫలంలో ఉన్నాడు. అయితే గౌరీ ఏమిటి నాలాగలేంది? పళ్ళు ఏవంటే బాబుకి ఇంకా పళ్ళు రాలేదు కదా. గౌరీ నువ్వు చెప్పిన దగ్గర నుంచి బాబు నా కళ్ళ కట్టినట్టున్నాడు. ఒక్కసారి చూడాలనిపిస్తుంది. ఆహా అదంత తేలిక కాదు బావగారు, నీ కళ్ళకి అదృష్టం ఉండద్దు. ఆ
అదృష్టం ఉండదు. అదేవో నాకు తెలియదు. ఆ ముల్లోడి కన్ను, ముక్కు, కాళ్ళు, చేతులు అచ్చం మా బావగారి నోట్లో చూడిపడ్డాడు. సరే నువ్వు నిమ్మపండులా ఉంటే మా బాబసులు కమలాఫలంలా ఉన్నాడు. అదంత తేలిక కాదు బావగారు, మీ కళ్ళకి అదృష్టం ఉండద్దు. అయ్యానని కోపమా అక్క? లేదు బాబు, ఒక ఇంటి వాడవయ్యావని ఆనందించా. పెళ్లి కళ్ళారా చూడలేకపోయినందుకు గొల్లున ఏడ్చా. తమ్ముడు, నాకు జరిగిన అవమానానికి ఏనాడో చావాల్సింది, కానీ ప్రతీకారం కోసమే ఇన్నాళ్ళు బ్రతికున్నాను, పలుపాట్లు పడ్డాను. ఇన్నాళ్లకు నా పగ తీర్చుకున్నాను. ఇంకా బ్రతకాల్సిన ఆశ గాని అవసరం గాని లేదు అక్క. అంత మాట్లాడొద్దక్క, అంత మాట్లాడు. ఇంతకాలం నువ్వు నా కోసమే బ్రతికావు. నేను పిట్టివాణ్ణి, పచ్చడి కాపురంతో కలకళ్ళాడుతూ ఉంటే చూడాలని ఎన్నో కళలు కన్నావక్క. నీ కళలన్నీ నిజమై ఈనాడు ఫలించబోతూ ఉంటే అవి కళ్ళలు చేసిపోతావా అక్క? వద్దక్క, వద్దు. ఇంతకు ముందే నీ బిడ్డను చూశా. ఈ పాపిష్టి చేతులతో తాకలేకపోయినా నా చూపులతోనే వాడి ఒళ్ళంతా నిమిరాను. నా మిగతా ఆయుష్ కూడా వాడికే పోయమని ఆ భగవంతుని ప్రార్థించా. అక్క, అక్క, నువ్వు లేదు, నేను బ్రతకలేరు అక్క, బ్రతకలేరు. తప్పు బాబు, నా మనశ్శాంతి కోసం, నా కోరికలు తీర్చేందుకే నువ్వు బ్రతకాలి. ఆనబిడ్డలతో హాయిగా నూరేళ్లు వద్దిల్ల. చచ్చే ముందు ఒట్టు పెట్టుకుని మరీ చెప్తాను. అక్క, అక్క, నువ్వు చావటానికి వెళ్ళేదక్క, నువ్వు బ్రతకాలి, నా కోసం బ్రతకాలక్క.
నా కోసం కాకపోయినా నీ మేనల్లుడి కోసమైనా బ్రతకాలక్క. లేదు తమ్ముడు, నాకంత అదృష్టం లేదు. నా మేనల్లుడిని ఎత్తుకు లాలించే యోగ్యత నాకు లేదు. ఎవరో వస్తున్నా, నేను వెళ్తా. మరేం పర్వాలేదు, నేను ఇక్కడే ఉంటా. అదేదో చూద్దాం.
సుఖంగా బ్రతికి స్వామి. పెంచాడు నా ప్రయోజనం లేకపోయింది. ఆమె బ్రిడ్జ్ నుంచి నదిలోకి దూకింది. ఈ ఉత్తరం కూడా అక్కడే దొరికింది. తమ్ముడు, నా పగ తీర్చుకొని నేను వెళ్ళిపోతున్నాను. నా మరణానికి ఇంకెవరూ బాధ్యులు కారు. నేనే. నువ్వు నీ కుటుంబంతో హాయిగా ఉండాలని కోరుకుంటున్నాను. చూడండి, మన చిన్నబాబు చూడండి, బోసి నొడితే అటన్ అవుతున్నాడు. మీరు కూడా అటన్ అవ్వాలి. నవ్వండి, నవ్వండి. జరిగిందంతా మర్చిపో బావా, నన్ను క్షమించు బావా. దానికే గాని ఇప్పుడు మావాడేమంటున్నాడు తెలుసా? మరదలు కావాలంటున్నాడు. ఓ బావా, ఆగండి, అది ఎప్పుడో రెడీ. నీ దయ వల్ల మా ఇద్దరికి పెళ్లి జరిగింది. వచ్చే సంవత్సరానికి ఇదే నెలకి ఇదే రోజుకి ఇదే గంటకి ఇదే నిమిషానికి మా ఇద్దరికి ఒక పుణ్య వస్తాది కలిగేటట్టుగా ఆశీర్వదించండి. ఓహో, అన్నం పెట్టవే. శుభం. జింకుదా.